డాక్టర్ పల్లెల చిరంజీవి గారు. హరిప్రసాద్ గారు మీరు చేస్తారా ప్రార్థన? సార్ ప్రార్థన చేస్తారా? అలాగే గారు. అయ్యా చేయండి. మహాగండ మహాపరిశుద్ర ప్రేమగల మా తండ్రి దయాహృద హృదయం కలిగి మా ప్రభు నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు ఆయన. ఆయన ఆయన గడిచిన కాలం నుంచి ఈ క్షణం వరకు నీ యొక్క రెక్క జాతను భద్రపరిచి ప్రభు నీ కృపకు పాత్రలుగా మమ్మల్ని ఎంచుకునే విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆయన ఈ దినమ ప్రభా తండ్రి ఈ యొక్క లిరిక్ రైటింగ్ క్లాసుల్లో ప్రభు పాల్పులు పొందుతుండగా ఈ యొక్క జ్ఞానం మాకు అందించండి. ఆయన నిన్ను స్తుతించడానికి ప్రభా తండ్రి పాటలు ఎలా రాయాలో ఏ విధంగా రాయాలో ఆయన పాటలను ఏ విధంగా మలచాలో ప్రభు నేర్చుకుంటున్నా ప్రభు. ఆ యొక్క విధానాన్ని బట్టి నీకు వందనాలు. అటు జ్ఞానం మాకు దయచేయండి ఆయన. అలాగే విషయాలు చెప్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. మాకు చక్కగా ఆ వాక్యాలన్నీ మదిలో ఉంచుకొని అటు రీతిగా ప్రభు నేను స్థుతించే భాగ్యం మాకు కలగజేయమని ఈ యొక్క ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగొని నడిపించమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్ యూ అండి. జనరల్గా క్లాస్ రూమ్ లో ఒక సమస్య ఉంటుందండి, టీచర్స్ కి సమస్య బాగా తెలుసు. నేను కూడా బై ప్రొఫెషన్ టీచర్నే, ఆ కారణం చేత నాకు కూడా ఆ విషయం తెలుసు. ఏంటంటే సమస్య క్లాస్ రూమ్ లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ థింగ్ ఏంటారు నాలెడ్జ్ ఉండే వాళ్ళు, రిసీవింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళలో మూడు రకాలుగా మనం కొలమానం చేస్తాం. ఒకళ్ళు ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్ అంటాం, ఇంకో గుంపుని అబోవ్ యావరేజ్ అంటాం, ఇంకో గుంపుని బిలో యావరేజ్ అంటాం. ఈ మూడు రకాల స్థాయిలో ఉండే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. అది ఏ విషయం అయినా సరే, ఏ సందర్భం అయినా సరే, ఈవెన్ చర్చ్ లో కూడా ఉంటారు. మూడు రకాలు ఉంటారు, యావరేజ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్. సో దీంట్లో ఏమవుతుందంటే టీచరు లెసన్ చెప్పినప్పుడు లేకపోతే బోధకుడు బోధించేటప్పుడు ఆయన సర్వసాధారణంగా యావరేజ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పాఠం చెప్తాడు. అందుచేత ఒకటికి రెండు సార్లు చెప్తాడు యావరేజ్ వాళ్ళకి. అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే అబౌవ్ యావరేజ్ వాళ్ళకి బోర్ పడుతుంది. ఎందుచేత వాళ్ళు విన్నదే మళ్ళీ వినేసరికి ఎంత బోర్ కొట్టిస్తున్నాడు, ఈయన మళ్ళీ చెప్పిందే చెప్తున్నాడని చిరాకు పడతారు వాళ్ళు. యావరేజ్ వాళ్ళకి ఏమో కొంచెం అర్థమవుతూ ఉంటుంది. అది ఈ బిలో యావరేజ్ వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు, చాలా సమస్య అయిపోతాడు బాబు. ఈ బిలో యావరేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే మౌనంగా ఉండి అర్థమైనట్టు బుర్రూపుతారు, కానీ ఏమి కానట్టు అలా అలా మౌనంగానే ఉంటారు. సో ఇక్కడ సమస్య ఏంటంటే ఈ నేర్పించే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను చేయవలసిన పనులు ఏంటంటే ఫస్ట్ బిలో యావరేజ్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. బిలో యావరేజ్ కూడా రీచ్ చేసి ఆయన్ని యావరేజ్ తీసుకురావాలి, అబో యావరేజ్ వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళు కూడా యావరేజ్ లో తీసుకురావాలి. అలా తీసుకొచ్చి యావరేజ్ వాళ్ళతో కలిపి చెప్పాలి. ఇది ఒక పెద్ద సర్కస్. ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎంత బాగా చెప్పడం వచ్చినా ఈ సర్కస్ చేయకుండా ఏ టీచరు సక్సెస్ కాలేడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మనం నిన్నటి దినాన విన్న సబ్జెక్ట్ అంతా కూడా అబోవ్ యావరేజ్ వాళ్ళకేమో బోరు, యావరేజ్ వాళ్ళకేమో బాగున్నట్టు ఉంటుంది, బిలో యావరేజ్ వాళ్ళకి ఏం అర్థం కాదు. ఒక్క క్లాస్లో ఎలా అర్థమైపోద్ది అర్థం కాదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే బిలో యావరేజ్ వాళ్ళు అలా ఎప్పుడు చూసినా ఆయన ఆ బాగా రాసిన వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు, బాగా చెప్తున్న వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు, మాతో మాట్లాడడం లేదు అనుకుంటారు వాళ్ళు. లేదు మాట్లాడకపోవడం కాదు, స్పందన మీ దగ్గర నుంచి వస్తుంటే వస్తుంది ఆటోమేటిక్గా రివర్స్ స్పందన. ఇప్పుడు దీంట్లో చాలా మంది ఎప్పుడు మ్యూట్లోనే ఉన్నారు, వీడియోను మ్యూటే ఆడియోను మ్యూటే. ఇది చాలా ప్రమాదకరం. మీరు నేర్చుకుంటున్నారో నేర్చుకోవడం లేదో తెలియదు, మీరు యావరేజో అబోవ్ యావరేజో బిలో యావరేజో తెలియదు. మా వైపు నుంచి ఓ బాగా ఉదేస్తూనే ఉన్నాం. మరి ఎంతమందికి రీచ్ అవుతుందో ఎంతమందికి రీచ్ కావడం లేదో తెలియదు. ఒకవేళ అమృతరాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన ఏంటంటే మొహమాటం లేకుండా సార్ నాకు ఈ పార్ట్లో పలానాది అర్థం కాలేదు మీరు మళ్ళీ చెప్తారా అని అడుగుతారు. అలాంటి ఓపెన్ మైండ్ ఉన్న వాళ్ళతో సమస్య ఉండదు అక్క, ఎందుకంటే ఆయన అడుగుతారు చక్కగా ఏం కావాలో ఆయన అడుగుతారు, అడిగి ఆయనకి కావాల్సింది అర్థమయ్యేదాకా తెలుసుకుంటారు, తెలిస్తే ఓకే సార్ థ్యాంక్ యూ అంటాడు.
అలాగ ఉంటే బెస్ట్, ప్రాబ్లమే లేదు. లేని పక్షంలో మీరు మౌనంగా ఉండి మీ తలుపులు వేసుకుని, తలుపులు అంటే వీడియో తలుపులు వేసుకుంటున్నారు, అలాగే ఆడియో తలుపులు కూడా వేసుకుంటున్నారు. మీరు పూర్తిగా తలుపులు వేసుకుని అటువైపు పక్క నుండి మీరు తడుపు తడుతున్నారో లేకపోతే మా మాట వింటున్నారో లేదో తెలియదు. మీ నూనెలు సిద్ధిలో సిద్ధంగా ఉన్నాయో లేదో మాకేమీ తెలియదు. ఈ పరిస్థితిలో మేము అయ్యో వచ్చేస్తున్నాడు పెళ్లి కుమారుడు, అయ్యో వచ్చేస్తున్నాడు పెళ్లి కుమారుడు అని అరుస్తున్నట్టే ఉంది మా మాట. ఈ సమస్యని మరి ఎలా అధిగమించాలో తెలియదు. ఇప్పుడే శాలం గారు అదే అంటున్నారు, చాలా మంది ఇంకా డోర్లు ఓపెన్ చేయడం లేదు, ఇంకా వాళ్ళు వీడియో ఓపెన్ చేయడం లేదు, వాళ్ళు ఆడియో ఓపెన్ చేయడం లేదు, ఎవరు ఏం నేర్చుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు అన్నారు. యా ఇది నిజంగా సమస్యనండి. అంటే మా ఆసక్తి ఏంటంటే, నిన్న ఎవరో కానీ పెట్టారు గ్రూప్ లో పాటల గురించి బాగా నేర్పుతున్నారు అంటూ ఏదో చెప్తే నేను ఒక మాట చెప్పాను ఏంటంటే, మాకు అందరూ పాటలు బాగా రాయాలని, ఆ పాటలు దేవుని స్తుతించాలని, కేవలం దేవునికే మహిమ కలగాలనే ఉద్దేశంతో మేము చేసిన ప్రయత్నం తప్పించి మా యొక్క పెర్ఫార్మెన్స్ బాగుందని, మీ క్లాప్స్ మీ యొక్క అభినందనలు వీటి కోసం అయితే మేము ఆత్రుత పడడం లేదండి. ఎందుకంటే అలాంటివన్నీ ఇంచుమించుగా దాటుకుని వచ్చాం, కొంచెం కొంచెంగా ఆ ఎక్స్పీరియన్స్లు అయిపోయాయి. ఇప్పుడు ఒకవేళ మీరు ఎవరైనా ఏమైనా అభినందించినా పెద్ద ఎక్కువ రెస్పాన్స్ అవ్వబుద్ధి ఇవ్వడం లేదు. ఎందుచేతంటే ఓకే రెస్పాన్స్ అవ్వాలి, కానీ ఆ స్తుతి మీరు ఏదైతే స్తుతి చేశారో, మీరు ఏదైతే ప్రస్తుతించారో, మీరు ఏదైతే ప్రశంసించారో, ఈ మాటలు దేవునికే చెల్లాలి, మనుషులుగా మనకు కాదు. ఎందుకంటే జ్ఞానం ఇచ్చినాడు ఆయనే. ఈ రోజున ఇప్పుడు నేను ఏదైనా ఒక మాట మాట్లాడానంటే ఆ మాట నాతో పలికించిన వాడు దేవుడే. కాబట్టి ఆ ఘనత దేవునికే చెల్లాలి, కానీ వ్యక్తిగా నాకైతే అక్కర్లేదు. శాలేం గారు కూడా అదే చెప్తున్నారు. సో మా యొక్క తపన, మా యొక్క యాంగ్జైటీ ఏదైతే ఉందో దాన్ని మీరు కొంచెం గ్రహించుకుని దయచేసి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మీ తలుపులు తీయండి, మీ వీడియో తలుపులు తీయండి, అలాగే మీ ఆడియో తలుపులు తీయండి. ఒక్కసారి మమ్మల్ని పరిచయం చేయండి. మేము మిమ్మల్ని చాలా మందిని చూడలేదు. మొన్న ఎప్పుడో బ్రదర్ జార్జ్ గారు ఫోన్లో నాకు కాంటాక్ట్లోకి వచ్చారు. ఆ ముందు రోజున నేను పదే పదే జార్జ్ గారి పేరు చెప్పి, జార్జ్ గారు మీరు ఆన్సర్ చేయండి, మీరు ఆన్సర్ చేయండి అని నేను పదే పదే అడిగాను అన్నమాట. ఆయన ఏమి స్పందించలేకపోయారు. తర్వాత నాకు, సారీ బ్రదర్, నేను ఇలాగ ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాను, నేను ఈవెంట్లో ఉన్నాను, ఈవెంట్లో నేను క్లాస్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను, నేను ఒకవేళ ఓపెన్ చేస్తే మీ క్లాస్ డిస్టర్బ్ అయిపోద్ది, అక్కడ భయంకరమైన శబ్దాలు అన్నీ ఉంటాయి, నేను ఇన్ఫోన్ పెట్టుకుని వింటున్నాను, క్లాస్ అయితే చక్కగా ఫాలో అవుతున్నాను నేను అని ఆయన చెప్పాడు. ఓకే, అటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు జస్ట్ నో ప్రాబ్లం అండి. కానీ అవకాశం ఉండి మీరు క్లోజ్ చేసి కూర్చున్నారంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మమ్మల్ని మీరు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఎవరో మాకు తెలియదు, మేము చాలామంది మొక్కలు చూడలేదు. మేము ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పగలం, వాళ్ళు మాత్రమే మాకు బాగా తెలుసు. గొల్లపల్లి రాజ్కుమార్ గారు మాకు బాగా తెలుసు, హరిప్రసాద్ గారు తెలుసు, అలాగే చిరంజీవి గారు తెలుసు, జాన్ చార్లెస్ గారు తెలుసు, అమృతరాజు గారు తెలుసు, మేరీ గారు తెలుసు, ఇలా కొంతమంది మాత్రమే తెలుసు, అలాగే జోయల్ మాథ్యూస్ తెలుసు, ఇలా కొంతమంది మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఇలాంటి తెలియని పరిస్థితిలో క్లాస్ రూమ్ అంటే అది కరెక్ట్ క్లాస్ రూమ్ కాదు అండి. దయచేసి మీరు కొంచెం సహకరించాలి, ఎందుకంటే మీ ప్రోత్సాహమే మమ్మల్ని ముందు దోస్తుంది. లేదంటే ఈ ప్రోగ్రామ్ని ఆపేసి మరొక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు శాలేం గారు. శాలేం గారు అయితే ఆగరు, తప్పనిసరిగా ఆయన ఇంకొక కార్యక్రమం ఏదో చేస్తారు. ఓకే, చిన్నపిల్లలకి లిరిక్ రైటింగ్ ప్రోగ్రామ్ పెడతారు ఆయన కావాలంటే. సో ఇటువంటివి జరుగుతాయి. అంటే ఇలాంటి కార్యక్రమాలు అయితే ఆగవు, కానీ మీ సహకారం బట్టే ఉంటుందండి ఇదంతా కూడా. ఇప్పుడు సుమారుగా ఇప్పుడు 14 మంది ఉన్నాం మన గ్రూప్ లో. ఈ 14 మందిలో ఎంతమంది ఓపెన్ చేశారు చూద్దాం, ఒకసారి కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్ మాత్రమే ఓపెన్ లో ఉన్నారు. తాళ రాజేష్ గారు ఒకళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, ఆశీర్వాదం అంకులు వస్తారు, అది పరిస్థితి. ఇంకా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు అఖిల్ చంద్ ఉన్నాడు మాకు పాత పరిచయం, ఆయన వస్తాడు ఆన్ చేయడు. అలాగే ఇంకా ఉన్నారు కొంతమంది, వాళ్ళు వస్తారు కానీ ఆన్ చేయరు. ఇది కరెక్ట్ కాదండి. కొద్దిగా మీ యొక్క సహకారం అందించండి, అప్పుడు చెప్పే టీచర్కి ఆసక్తి కలుగుతుంది. అయ్యా గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ సార్, గుడ్ ఈవినింగ్. మీరు రెడీగా ఉన్నారా సార్? వందనాలు. రెడీగా ఉన్నారా?
అంటే కెమెరా మరి కొంచెం దగ్గర పెట్టండి, పర్లేదు క్లారిటీ పర్లేదు, బాగానే ఉందండి, బాగానే ఇది బాగుంది సార్. అది అది అలా 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 ఉంటే సరిపోతుంది. బాగుందండి, ఇలా బాగుందండి. నా మాటలు వినబడుతున్నాయి సార్? బాగుంది. ఒక్క నిమిషం అండి, ఇక ఈ రోజు మనకి పాఠం బోధించడానికి ఎండూరి ప్రభాకర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారు ఎండూరి ప్రభాకర్ ఒకటే కాదు, ఆయన పేరు ఆచార్య ఎండూరి ప్రభాకర్, ఈజ్ ఎ ప్రొఫెసర్. తెలుగులో వారు నాలుగు తరాలుగా తెలుగు భాషలో తెలుగు భాషకు బంధువులు, బంధువులు నాలుగు తరాలుగా తెలుగు భాషకు బంధువులు. ఎందుకంటే వాళ్ళ తాతగారు తెలుగు పండితులు, వాళ్ళ తాతగారు తర్వాత వాళ్ళ నాన్నగారు, ఆ తర్వాత తర్వాత అయినా తర్వాత ప్రభాకర్ గారు, ఇలాగా నాలుగు తరాలుగా వారి ఇంట్లో ఈ తెలుగు భాష మీద పాండిత్యం కలిగి ఉన్నవారు. అటువంటి వారు మనకు బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఓవర్ టు ప్రభాకర్ గారు, ఆచార్య ప్రభాకర్ గారు, మీకే సమయం. ప్రభాకర్ గారు, మీ కెమెరా కదలకుండా పెట్టలేరా? కదులుతుంది కెమెరా. వాళ్ళు బాబు పట్టుకున్నట్టున్నారండి. వాళ్ళు పట్టుకోకుండా ఒకదారి పెట్టేస్తే బెటర్. ఓకే సార్, సెట్ చేస్తున్నా సార్. ప్రభాకర్ గారు నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. కనిపిస్తుంది సార్? బాగుందండి, బాగుంది, బాగుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేస్తారా సార్? చేస్తారండి. ప్రార్థన అయిపోయిందండి. అందరికి శుభ సాయంత్రం అండి. మీ బోర్డు బాగుందండి, చాలా టెక్నికల్ గా పెట్టారు. ఓకే ఓకే ఓకే. చందోబద్ధంగా క్రైస్తవ పాటలు రాయడం ఎలా అనే టాపిక్ మన మన ప్రియమైనటువంటి మా నాయకులు రాజేష్ గారు ప్రారంభించారు. ఇప్పుడు ఆ కొనసాగింపు కొన్ని నేను చెప్తాను సార్. పాటలు రాయడం ఎలా కనిపిస్తుందండి? కొంచెం ఏమనుకోవద్దాలు అడుగుతున్నానే సార్. ఆటంకం ఉంటే మేము తప్పనిసరిగా అడుగుతాం. చందోబద్ధంగా పాటలు రాయడం అనే విషయాన్ని మనం మాట్లాడుకుందామండి. ఆల్రెడీ ఏ అక్షరాలు గురువులు, ఏ అక్షరాలు లఘువులు, ఏ అక్షరాలు ప్లుతంగా పిలువబడతాయి, రస్వాక్షరాలు అంటే ఏమిటి, దీర్ఘాక్షరాలు అంటే ఏమిటి, ఈ సున్నా అరసున్నా ఈ విషయాలన్నీ కూడా రాజేష్ గారు తెలియజేశారండి. అయితే పాటలు, ఏ పాటలైనా కూడా తెలుగు సాహిత్యంలో ఏ పాటలైనా కూడా సంకీర్తనం అనేసరికి, సంకీర్తనం అనేది సంకీర్తనము, దీని సంకీర్తనం అనేది పాటలు, గేయము గేయాలు అనే పేరుతో ఇప్పుడు పిలువబడుతుందండి. సంకీర్తనం ప్రధానంగా భక్తి సాహిత్యానికి సంబంధించి మీ అందరికి తెలిసినటువంటి విషయమే. సంకీర్తనం ప్రధానంగా భక్తి సాహిత్యానికి సంబంధించి ఈ విషయాలు తెలుసుకోకముందు దీని నేపథ్యం గురించి మనం ఆలోచించి చేస్తేనే మనకు దీని గురించిన బిగింపు మన మనసులో ఎక్కుతుంది. ఆ నేపథ్యం తెలియకపోతే మనకు అంతగా ఈ మనసులో ఎక్కదండి. డైరెక్ట్గా చెప్పేదానికంటే దాని నేపథ్యం గురించి కూడా మీకు కొంత తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఈ సంకీర్తన సాహిత్యం అనేది తెలుగు సాహిత్యంలో లేదా క్రైస్తవ సాహిత్యంలో కొత్తగా వచ్చిందేం కాదు, పురాతన కాలం నుండి ఉంది. సాహిత్యాన్ని రెండు విభాగాలు అనుకుంటే మొదటిది మార్గ సాహిత్యము, మార్గ ఛందస్సు అనుకుంటే మార్గ సాహిత్యం అండి. రెండవది దేశీ సాహిత్యం. ఈ మార్గ సాహిత్యము లేక దీన్ని ఏమంటారంటే శిష్ట సాహిత్యం అని కూడా అంటారండి. ఈ శిష్ట సాహిత్యం ఉందా, మార్గ దేశీ సాహిత్యం ఉందా అంటే దేశీ సాహిత్యమే ముందండి. దేశీ సాహిత్యమే ముందండి.
తర్వాత మార్గ సాహిత్యం వచ్చింది. ఆంధ్రదేశంలో మార్గ సాహిత్యం యొక్క సంవత్సరం బయలుదేరిన సంవత్సరం నన్నయ్య మహాభారతం రాయడంతో మార్గ సాహిత్యం ప్రారంభమైంది. అంతకుముందు సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి, ఆ ప్రక్రియల్ని ప్రజ్ఞాన యుగం అన్నారు. అప్పట్లో ఉన్న సాహిత్యం అంతా కూడా దేశీ సాహిత్యమే ఉంది. ఈ భూమి మీద మొట్టమొదటి పాట ఆదాము పాడాడు, అది దేశీ సాహిత్యంలోనే పాడాడు, పాట రూపంలో పాడాడు. ఛందోబద్ధంగా పాడాడా అంటే మనం ఛందస్సు దేవుడు మనకిచ్చిన తర్వాత, ఛందస్సును పరిగించిన తర్వాత ఆయన ఛందోబద్ధంగా పాడాడని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన మామూలుగా పాడాడు స్త్రీని చూచాక. కాబట్టి మొట్టమొదటి పాట ఆదాము పాడాడు, అది దేశీ సాహిత్యం. కాబట్టి శిష్ట సాహిత్యం రాకముందు, దేశీ సాహిత్యం రాకముందు, శిష్ట సాహిత్యం రాకముందు దేశీ సాహిత్యం అనేది ఈ భూమి మీద ఉన్నది అనేది మనం గమనించాలి. కాబట్టి ఈ దేశీ సాహిత్యం అంటే ఏమిటి అంటే, దీన్ని ఇంకొక రకంగా కూడా మనం చెప్పుకోవచ్చండి, అదేమిటంటే జానపద సాహిత్యం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో వ్యత్యాసం ఒకటి ఉంది, ఏంటంటే జానపద సాహిత్యానికి దేశీ సాహిత్యానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, జానపద సాహిత్యం అలిఖితము, దేశీ సాహిత్యం లిఖితము. మార్గ సాహిత్యం కూడా లిఖితమే, అంటే రాయబడిన సాహిత్యాలను మార్గ సాహిత్యము, దేశీ సాహిత్యం అన్నారు. రాయకుండా అది మనిషి నుండి మనిషికి నేర్చుకునేటటువంటి సాహిత్యాన్ని జానపద సాహిత్యం అన్నారు. అయితే ఆధునిక యుగంలో జానపద సాహిత్యాన్ని కూడా ఇప్పుడు లిఖితం చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది. మనకు సాహిత్య ప్రక్రియలు, ఈ రెండు ప్రక్రియలు అనుకుంటే ఇందులో మనకి మొట్టమొదటిది పద్యము, అంతకుముందు జానపద సాహిత్యము. దేశీ సాహిత్యంలోకి వచ్చే ప్రధానంగా రగడలు, హరికథ, బుర్రకథ, ద్విపద కావ్యాలు ఇవన్నీ దేశీ సాహిత్యంలోకి వస్తాయి. మనకు 11వ శతాబ్దంలో నన్నయ్య మహాభారతం ప్రారంభించడం వల్ల మనకు సాహిత్యం ప్రారంభమైంది. ఇది నన్నయ్య యుగం అన్నారండి. 11వ శతాబ్దం నన్నయ్య యుగం. 12వ శతాబ్దం అంటే నన్నయ్య మహాభారతాన్ని 2.5 పర్వాలు రాశాడు. 12వ శతాబ్దంలో మరి కవిత్రయం నన్నయ్య తిక్కన ఎర్రనని చెప్పుకుంటాం కదా మనం. తిక్కన వెంటనే మనకు రావాలి రూల్ ప్రకారం. తిక్కన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈ 12వ శతాబ్దంలో ఎవరున్నారంటే శివకవులు ఉన్నారు, అంటే శైవ మతాన్ని ప్రచారం చేసినటువంటి కవులు. మీరు అన్యదా భావించబాకండి, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. నన్నయ్య పద్య సాహిత్యం రాశాడు, మహాభారతంతో ప్రారంభమైంది. నన్నయ్య తర్వాత 12వ శతాబ్దంలో శివకవులు కవిత్వాన్ని రాశారు, పద్య సాహిత్యం రాయలేదు, దేశీ కవిత్వంలో కవిత్వం రాశారు. అంటే రగడలు రాశారు, అంటే పాటలు రాశారు, ద్విపద ఛందస్సు రాశారు, తర్వాత బుర్రకథలు రాశారు. రకరకాల ప్రక్రియలు ఆ రోజున 12వ శతాబ్దంలో వాళ్ళు ప్రవేశపెట్టారు. అంటే సడన్గా వారు ప్రవేశపెట్టలేదు, క్రీస్తుకు పూర్వము నుండి భాష అభివృద్ధి చెందుతూ వస్తే, ప్రత్యేకంగా 11వ శతాబ్దానికి ముందు అంటే 7, 8, 9 శతాబ్దంలో ఆంధ్రదేశంలో అప్పటికే శివకవులు ఏ కవిత్వం అయితే ప్రవేశపెట్టారో ఆ కవిత్వం యొక్క ఛాయలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి శివకవులు ఏం చేశారంటే వారు రాసినటువంటి కవిత్వ ప్రక్రియలో రగడలు అనేది ఒకటి. అంటే సాహిత్య ప్రక్రియలో ఒక ప్రక్రియ రగడ లేక రగడలు అని. ఇప్పుడు 13వ శతాబ్దం తిక్కన మహాభారతాన్ని రాశాడు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఎర్రన మహాభారతాన్ని రాశాడు. 15వ శతాబ్దంలో మనకు కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి మనకు 15వ శతాబ్దంలో మనకు కనిపించేటటువంటి ప్రధానమైన సాహిత్య ప్రక్రియ
ప్రబంధ సాహిత్యం కనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారు. కాబట్టి 16వ శతాబ్దంలో 15వ శతాబ్దంలో ప్రబంధ సాహిత్యం ప్రధానంగా వచ్చిందండి. ఈ 16వ శతాబ్దం ప్రారంభంలో అంటే జాగ్రత్తగా ఇక్కడి నుంచి మీరు వినాలండి, ఇప్పటిదాకా చెప్పింది పెద్ద ఏం కాదు. 1597లో అంటే శ్రీకృష్ణదేవరాయలు శకం అయిపోయి వారి సోదరుడు చంద్రగిరిని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్న కాలంలో 1597లో ఆంధ్రదేశంలోనికి మొట్టమొదట జెస్యూట్ మిషనరీలు వచ్చి సువార్త ప్రకటించారు. అది తమిళనాడు ప్రాంతం అండి, అంటే చిత్తూరు ఆ ప్రాంతం అన్నమాట. 1597లో ఈ జెస్యూట్ మిషనరీలు వాళ్ళు వచ్చారండి, వచ్చి సువార్త ప్రకటించారు. వాళ్ళు రావడంతోనే సువార్త ప్రకటించడంతో పాటు వాళ్ళు సాహిత్యాన్ని కూడా వాళ్ళు సృష్టించారు. మీరు జాగ్రత్తగా గమనించండి, సాహిత్యాన్ని సృష్టించారు. ఎవరండి జెస్యూట్ మిషనరీలు? సాహిత్యాన్ని వాళ్ళు సృష్టించారు. ఆ పరంపరలో తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి కావ్యం 1730లో, ఇది చాలా చరిత్ర ఉందండి, మీకు టూకీగా చెబుతున్నాను. ఎందుకంటే మనం ఛందోబద్ధంగా క్రైస్తవ పాటలు ఎలా రాయాలో అది మనకు ప్రధానం కాబట్టి మనం అది చెప్పుకుంటాం. ఇదంతా నేపథ్యం చెబుతున్నాను. సర్వేశ్వర మహత్యం అనేటటువంటి కావ్యం మొట్టమొదట తెలుగులో రాయబడిన క్రైస్తవ కావ్యం, సర్వేశ్వర మహత్యం. ఇది టోబియా చరిత్రను ఆధారం చేసుకుని తెలుగులో పద్యకావ్యంగా రాయడం జరిగిందండి. కాబట్టి తెలుగులో మొట్టమొదట వచ్చినటువంటి కావ్యం పేరు సర్వేశ్వర మహత్యం అనే కావ్యం. యలనామాత్యుడు రాసినటువంటి కావ్యం ఇది. ఈ విషయాన్ని మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత తెలుగులో వచ్చినటువంటి మరి యొక్క గ్రంథము బైబిల్ గ్రంథం అనుకోవచ్చు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలను పుస్తక రూపంలో లండన్ మిషన్ సొసైటీ ద్వారా సువార్త సేవ చేసినటువంటి ఆ కాలంలో బెంజమిన్ షుల్జీ గారు 100 జ్ఞాన వచనాల అనే పుస్తకాన్ని తెలుగులో ఆ మిషనరీ మనకు ప్రింట్ చేశారు. ఆ తర్వాతనే మనకు బైబిల్ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తెలుగులో మొట్టమొదటి కీర్తన 1833లో పురుషోత్తం చౌదరి గారు రాశారు. మీకు అది మొన్న కూడా చెప్పాను నేను, తెలుగులో మన క్రైస్తవ సాహిత్యంలో మొట్టమొదటి కీర్తన రాసినటువంటి ఆయన పురుషోత్తమ చౌదరి గారు. అంటే చిస్త సాహిత్యంలో రాసినటువంటి పాటలు. తర్వాత క్రైస్తవ సాహిత్యంలో మొట్టమొదటి నాటకాన్ని గుర్రం జాషువ గారు రాశారు. క్రైస్తవులు మొట్టమొదట సినిమా కవి మోదుగూరు జాన్సన్ గారు. ఇవన్నీ మీకు కూడా తెలుసు అనుకుంటాను. ఇక్కడ నేను చెప్పొచ్చే మాట ఏంటంటే 1833 నాటికి క్రైస్తవ్యం ఆంధ్రదేశంలో బాగా ఉన్నప్పుడు అప్పటికే క్రైస్తవుల మధ్య చాలా పాటలు జానపద బాణీలు పాడుకునేవారు, ఆ జానపద బాణిని లేకపోతే ఆ దేశీ సాహిత్య బాణీలో పాడుకునేవారు. దేశీ సాహిత్య బాణి అంటే ఎప్పటికండి నేను చెప్పేది, 1833 నాటికే అంటే 1730 నుండి 1833 దాకా ఈ కాలం అంతా ఇంచుమించు 100 సంవత్సరాల పాటు క్రైస్తవులు అక్కడక్కడ ఉన్నారు. క్రైస్తవులు అక్కడక్కడ ఉన్నప్పుడు మిషనరీలు ఇంగ్లీషు పాటలు తర్జుమా చేశారు తెలుగులో. ఆ తెలుగు పాటలు ఇంగ్లీషు రాగంలో పాడుకునేవారు. ఆ తర్వాత జానపద రూపంలో యేసు ప్రభువును ఆరాధన చేస్తూ పాటలు పాడేవారు. ఆ పాటలు చాలా మట్టుకు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయండి. అంటే ఉన్న మట్టుకే, చాలా మట్టుకు అంటే లక్షలేవి లేవు, వేలేవి లేవు, కొన్ని 10లు 100లు ఆ దేశీ సాహిత్యంలో రాయబడినటువంటి క్రైస్తవ సాహిత్యం ఉంది. కాబట్టి బ్రిటిష్ మ్యూజియంలో ఆ లైబ్రరీలో ఆ సాహిత్యం అంతా ఉంది. ఈ
తర్వాత కాలంలో కీర్తన రూపంలో దీన్ని సంకీర్తనం అన్నాం కదండి. సంకీర్తనం దానికి ఆద్యుడు పురుషోత్తం చౌదరి గారు, ఆయన ద్వారా మనకు సంకీర్తనలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వచ్చినాయి. ఇప్పుడు క్రైస్తవ సాహిత్యంలో ప్రధానమైనటువంటి ప్రక్రియ కీర్తన ప్రక్రియ, సంకీర్తన ప్రక్రియ, పాటలు రాయడం. తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలైతే ఉన్నాయో అన్ని ప్రక్రియల్లో క్రైస్తవ సాహిత్యం వచ్చింది. పద్యంలో క్రైస్తవ సాహిత్యం వచ్చింది, తర్వాత గద్యంలో క్రైస్తవ సాహిత్యం వచ్చింది, రగడల రూపంలో క్రైస్తవ సాహిత్యం వచ్చింది, నవల రూపంలో క్రైస్తవ సాహిత్యం వచ్చింది, కథలు కథానిక రూపంలో క్రైస్తవ సాహిత్యం వచ్చింది. తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలైతే ఉన్నాయో అన్ని ప్రక్రియల్లో కూడా క్రైస్తవ సాహిత్యం వచ్చింది. చాలామంది కావ్యాలు రాశారు, పద్యాలు రాశారు, కాకపోతే ఆ సాహిత్యాన్ని పొంచి పోషించేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక తిప్పుబట్టిపోయింది, చెదలబట్టిపోయింది. మిగిలిన కొద్దో గొప్ప మిగిలితే కీర్తన సాహిత్యం ఉంది. ఆ కీర్తన సాహిత్యము మీలాంటి వారి ద్వారా ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి కీర్తన అంటే ఇది దేశీ సాహిత్యము. ఈ దేశీ సాహిత్యంలో మనం కీర్తనలో రగడ అనే పద్ధతిలో మనం పాటలు రాస్తాం. ఈ రగడలు మొత్తము 9 రకాలు ఉన్నాయండి. 9 రకాల్లో రగడ అంటే ఏమి లేదండి, మాత్రా ఛందస్సు అంటారు. మాత్రా ఛందస్సులో మనం పాటలు రాస్తాం. పాటలన్నీ కూడా, గేయాలన్నీ కూడా అన్నమయ్య రాసినా లేకపోతే క్షేత్రయ్య రాసినా లేకపోతే ఇంకెవరు రాసినా ప్రతివారు కూడా మాత్రా ఛందస్సులోనే రాస్తారు. రాసేటప్పుడు వాళ్ళు మాత్రా ఛందస్సులో రాస్తున్నామని వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందువల్లంటే వాళ్ళు కొంతమంది దేవుని చేత స్వయంగా పంపబడిన వారు కాబట్టి దేవుడే వారికి జ్ఞానం ఇచ్చి ఆ రకంగా వాళ్ళు దేవుడే వారి చేత రాయించాడు. మనం చెప్పామనుకోండి, మీరు ఫలానా పాట ఫలానా ఛందస్సులో రాశారు అంటే వాళ్ళు మాకు తెలియదంట. ఎందువల్లంటే వాళ్ళేం ఛందస్సు నేర్చుకుని ఆ పరంపరలో రాయలేదు. ఆ పాట రాసేటప్పుడే దేవుడు వారికి ఆ తాళం ఇచ్చాడు, ఆ ఛందస్సు ఇచ్చాడు, ఆ రకంగా రాయించాడు. ఉదాహరణకి మాసిలవాణి గారు రాసిన పాటలు మనం ఈ మధ్య తరచుగా చెప్పుకున్నామండి. మాసిలవాణి గారిని ఆయన ఒక పాట సందర్భంలో ఆయన చివరి దశలో నేను కూడా మాట్లాడుతూ ఫలానా పాటకి ఫలానా ఛందస్సులో మీరు రాశారంటే నాకు తెలియదు నాయన అని అన్నారు. కాబట్టి వారందరూ కూడా అంటే హిందూ ధర్మంలో దాన్ని ఏమంటారంటే కారణ జన్ములు అని అంటారు అనుకోండి, క్రిస్టియన్ ధర్మంలో దేవుని చేత పంపబడ్డ వాళ్ళు. కాబట్టి మాత్రా ఛందస్సులో ఈ మాత్రా ఛందస్సు అనేది దీనికి మరొక రూపం దేశీ సాహిత్యం అన్నాను, దేశీ ఛందస్సు అన్నాను. ఇది నన్నయ్య కంటే పూర్వమే అంటే 8వ శతాబ్దం నుండే తెలుగు ప్రజల మధ్య ఉన్నదండి. పాట ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఇంకా ముందు చెప్పాలంటే ఈ భూమి మీద మొట్టమొదటి సాహిత్య సృష్టి చేసినటువంటి వాళ్ళు యూదులండి. యూదులు ఈ భూమి మీద సాహిత్య సృష్టి చేశారు వాళ్ళు. తర్వాత యూదులే దేవుని నామాన్ని మొట్టమొదట పలికినటువంటి వాళ్ళు, దేవుడు అనే పదాన్ని ఉచ్చరించిన వాళ్ళు యూదులేనట అని చరిత్రకారులు చెబుతారు. కాబట్టి ఈ మాత్రా ఛందస్సు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, పద్య ఛందస్సు కంటే పూర్వం నుండి ఉన్నటువంటి ఛందస్సు. ఈ మాత్రా ఛందస్సును గురించి మనం నేర్చుకుంటాం. ఒకవేళ మీరు ఇది బాగా క్లియర్గా కనిపించగలిగితే నేను నీట్గా రాస్తానండి, మీరు రాసుకోవాలని నేను మనవి చేస్తాను. మొట్టమొదటి త్రస్య గతి రగడ అని అంటారు. రగడని రాసుకోక్కర్లేదు, మాత్రా ఛందస్సు అని రాసుకొని త్రస్య గతి అని రాసుకోండి. ఇది రగడ కింద వస్తుంది, ఇది ఒక సాహిత్య ప్రక్రియ. త్రస్య అనే మీరు రాసేటప్పుడు దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, త్రిశ్య గతి అని రాసుకోవచ్చు. ఇలా కూడా రాసుకో, తప్పేం లేదు. త్రిశ్య గతి అంటే ఇది
మూడు మాత్రల గణాలతో వచ్చేటటువంటిది. మూడు మాత్రల గణాలతో వచ్చేది. మాత్ర ఛందస్సులో ఒకటి త్రిశ్యగతి. ఆంధ్ర కైసవ కీర్తనలో, ఉజ్జీవ కీర్తనలో, లేకపోతే శియోను గీతాల్లో ఈ త్రిశ్యగతి పద్ధతిలో చాలా పాటలు ఉన్నాయి. ఉదాహరణగా రేపు క్లాసులో చెప్తాను, ముందు ఇది మీరు నోట్ చేసుకోవాలని నేను మనవి చేస్తాను. ఇప్పుడు మీకు ఈ పాటికి ఒక అనుమానం వచ్చి ఉండాలి. డైరెక్ట్గా మీరు త్రిశ్యగతి లేకపోతే ఖండగతి ఆగతి చెబుతున్నారు. చెప్తున్నప్పుడు మూడు మాత్రల గణాలు అంటున్నారు కదా, అసలు ఏ ఏ మాత్రలు దేంట్లో వాడతారో మనకు తెలియాలి కదా అంటారు. ఎగ్జాక్ట్లీ మనకు తెలియాలండి. మాత్రా ఛందస్సులో అంటే మాత్రా గణాల్లో మనకు ఉండేటటువంటి గణాలు మీకు చెబుతా. మాత్రా గణాల్లో ఉండేటటువంటి గణాలు చెబుతా. మొట్టమొదటి ఇంద్రగణాలు ఉంటాయండి. ఇంద్రగణాలు మాత్రా ఛందస్సులో ఉండేటటువంటి మాత్రాగణాల్లో మొట్టమొదటి ఉండేది ఇంద్రగణాలు ఉంటాయి. ఈ ఇంద్రగణాలు ఆరు. సార్ వినపడుతుందా సార్? సార్ వినపడుతుందా సార్? ఓకే సార్ వినిపిస్తుంది సార్. హలో సార్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుందా సార్? క్లారిటీగా అవుతుంది. ఇక్కడ ఫ్యాన్ లేకపోవడానికి కారణం వల్లేమో. ఇప్పుడు బాగా వినిపిస్తుందండి? ఇందాక బాగా వినిపిస్తుందండి. ఇందాక బాగా అనిపించింది సార్. ఓకే, మీరు ఒకవేళ సరిగా అర్థం అవ్వకపోతే మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే నేను ఇది మైక్ పెడుతున్నాను కాబట్టి మైక్ లో మీరు మాట్లాడేది నాకు వినపడదు. వాయిస్ బాగానే ఉంది సార్. వినిపిస్తుంది. మాత్రా ఛందస్సులో ఉండేటటువంటి గణాలు అండి. మాత్రా ఛందస్సు గణాలు మొట్టమొదటి ఇంద్రగణాలు ఉంటాయండి. ఈ ఇంద్రగణాలు ఆరండి. మొట్టమొదటిది ఇంద్రగణాలు ఆరు రాసుకోండి. మొట్టమొదటిది నల అనే గణం అండి. నల అనే గణం ఉంటుందండి. నల అనే గణం అంటే అర్థం ఏంటంటే, మనకు తెలుగు సాహిత్యంలో రెండు అక్షరాల గణాలు, మూడు అక్షరాల గణాలు, నాలుగు అక్షరాల గణాలు, ఐదు ఆరు అక్షరాల గణాలు కూడా ఉన్నాయండి. మనకు తెలిసిందల్లా రెండు మూడు తెలుసు మనకి. మొన్న మన రాజేష్ గారు కూడా చెప్పారు. ఇక్కడ నల అంటే అర్థం ఏంటంటే, నగనం మీద ఒక లఘువు అని. నగనం అంటే మన రాజేష్ గారు ఏం చెప్పారండి, మూడు గుర్తులు, ఒకటి గుర్తులు మూడేస్తే ఇది నగనం అండి. ఇది నగనం అంటారండి. కాబట్టి నగనం మీద ఒక లఘువు గుర్తు ఇదే కదండి మనకి. లఘువు గుర్తు ఇదే కాబట్టి నల అంటే అర్థం ఏంటంటే, నగనం మీద ఒక లఘువు అంటే నాలుగు లఘువులు నల అంటారండి. తర్వాత రెండోది నగ అనే గణం ఉంటుందండి. ఈ నగ అనే గణము అర్థం ఏంటంటే, నగనం మీద అంటే నగనం అంటే మూడు గురువులు అండి, మూడు లఘువులు అండి. నగనం అంటే మూడు లఘువుల మీద ఒక గురువు అని అర్థం. ఒక గురువు. జాగ్రత్త గమనించండి. నల అంటే మూడు లఘువుల మీద ఒక లఘువు, నగ అంటే మూడు లఘువుల మీద ఒక గురువు అండి. నల నగ. తర్వాత సల అనే ఒక గణము కూడా ఉందండి. ఇది కూడా ఇంద్రగణమే. మూడోది సల. అంటే సల అంటే సల అనే గణము. సల అంటే మనకు
అంత్య గురువు సగనం అంటారు కదండి, సా అంటే సగనం, అంత్య గురువు సగనం అంటే ఒక లఘు ఒక లఘు ఒక గురువుని సగనం అంటారు. దీనికి ఒక లఘు తగిలిస్తే సలా అవుతుందండి. మళ్ళా చెబుతున్నాను సార్, సగనము అంటే అంత్య గురువు సగనం అండి, అంటే ఒక లఘు ఒక లఘు ఒక గురువుని సగనం అంటారు. దానికి ఒక లఘువును మనం యాడ్ చేస్తే సలా అవుతుంది. ఇది ఒక ఇంద్రగణం. తర్వాత మనకు తెలుసు కదండి యమాత రాజభానస అంటే భగనము అనేది ఒకటి ఉందండి. భగనము భా అంటే భగనము, భా అనే గణము అని దాని అర్థం. భగనం అంటే మనకు ఏంటండి యమాత రాజభానసలకంలో భగనం అంటే ఆది గురువును భగనం అంటాం. అంటే ఒక గురువు ఒక లఘు ఒక లఘు భగనము. తర్వాత ఐదోది రగనము అంటారు, రా అనే గణం. రగనం అంటే రా అనే గణం అండి. ఈ రగనం అంటే మధ్య లఘువుని రగనం అంటారు. అంటే ఒక గురువు ఒక లఘు ఒక గురువు. ఆరోది ఏంటంటే తగనము అనండి, తా అనే గణం. తగనము అంటే అర్థం ఏంటంటే అంత్య లఘువుని తగనం అంటారండి. అంత్య లఘువుని తగనం అంటారు. మాత్రా ఛందస్సులో వచ్చేటటువంటి గణాల్లో మొదటి గణం ఇంద్రగణాలు వస్తాయండి. ఇవి ఆరే ఉంటాయండి. మీరు ఖండగతిలో పాట రాసిన, మిశ్రగతిలో పాట రాసిన, త్రిశ్రగతిలో పాట రాసిన, మీరు ఏ గతిలో పాట రాసినా కూడా ఏ గతిలో మొత్తం మనకు 9 పద్ధతులు ఉన్నాయండి మాత్రా ఛందస్సులో. ఎవరు రాసినా, మీరు ఏ పాట రాసినా, ఎప్పుడు రాసినా, క్రిస్మస్ పాట రాసినా, సిలువు పాట రాసినా, విశ్వాస సంబంధమైన పాట రాసినా, బాప్తిజం సంబంధించిన పాట రాసినా, ఏ పాట రాసినా, ఎవరు రాసినా ఈ 9 పద్ధతుల్లోనే రాయాలి. ఈ 6 రకాలైన ఇంద్రగణాలు ఉపయోగించే రాయాలి. ఎవరు రాసినా అదే రాస్తారు, ఇంకా వేరే మార్గం లేదండి. కాబట్టి ఇంద్రగణాలు 6 అండి. మొదటి గణం నల అంటే నగనం మీద ఒక లఘువు, దాన్ని నల అంటారండి. నగ అంటే నగనం మీద ఒక గురువుని నల అంటారు. సల అంటే సగనం మీద ఒక లఘువుని సల అంటారు. తర్వాత భరత, భారత. భా అంటే భగనము, ఆది గురువు భగనము. రగనం అంటే మధ్య లఘు, అంటే ఒక గురువు ఒక లఘు ఒక గురువు రగనము. తగనం అంటే అంత్య లఘు, గురువు గురువు లఘుని తగనము అని అంటారు. ఇది ఇంద్రగణాలు. రాసుకున్నారండి సార్? రికార్డ్ అవుతుందా? రాస్తున్నారా? రాసుకున్నా సార్. శాలయం ఇజ్రాయల్ గారు ఏమైనా పద్ధతి మార్చుకోమంటారా, చెప్పొచ్చా? పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్ చెప్తాను. ఇదంతా యూట్యూబ్ లో రికార్డ్ అవుతుంది. అందరికి నా లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో వేస్తాం. ఇది మళ్ళీ 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 చూస్తే తప్ప. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఇది ఇంకా ఈజీగా చెప్పడానికి, అంటే టైం లేదని నేను వేగంగా చెబుతున్నాను, ఇంకా ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బాగుందండి, చాలా బాగుంది, నైస్. ఓకే. కాబట్టి మాత్రా ఛందస్సులో ఇంద్రగణాలు ఉంటాయి. ఆ ఇంద్రగణాలు 6, నల, నగ, సల, ఈ 3. భరత, భగనము, రగనము, తగనము, ఈ 6 ఇంద్రగణాలుగా ఉంటాయి మాత్రా ఛందస్సులో. ఇవి కాకుండా సూర్యగణాలు కూడా ఉంటాయండి. ఇవి తక్కువే ఉంటాయి. మాత్రా ఛందస్సులో ఇంకా ఏముంటాయంటే ఇంద్రగణాలతో పాటు సూర్యగణాలు కూడా ఉంటాయి. 2 సూర్యగణాలండి. సూర్యగణాలు, ఈ సూర్యగణాలు కేవలం 2 అంటే మాత్రా ఛందస్సులో వాడేటటువంటి మొత్తం గణాలు 8 గణాల్లోనూ తిరుగుతాం మనం. మీరు ఏ రాసినా కూడా, ఏ పాటలు ఉదాహరణ తీసుకున్నా ఈ 8 గణాల్లోనే మనం తిరుగుతాం. అంటే 6 ఇంద్రగణాల్లో, 2 సూర్యగణాల్లో మనం తిరుగుతాం. సూర్యగణాలు మొదటిది, సూర్యగణాల్లో మొదటిది హగనము అని. హగనము అంటే హ అనే గణం. హ అనే గణాన్ని, హగనాన్ని ఏమంటారంటే ఒక గురువు ఒక లఘువుని హగనము అని అంటారండి.
ఒక గురువుని ఒక లఘువుని దీన్నే గలము అని కూడా అంటారు. హగనం దీన్ని దీన్ని గలము అని కూడా పిలుస్తారు. గలము అని కూడా పిలవచ్చు. రెండవ సూర్యగలం ఏంటంటే నగనము. నగనాన్ని ఇది మీరు ఇంద్రగణంగా పొరపడ పడేవారు. ఇంద్రగణం కాదు ఇది నగనం, అది సూర్యగణమే. నల అని నేను రాసినప్పుడు అది సూర్యగణం కింద వెళ్ళింది. అది సారీ సారీ, ఇది నల అని రాసినప్పుడు ఇది చంద్ర చంద్ర ఇంద్రగణం కింద వెళ్ళింది. ఇది ఇంద్రగణాలు కూడా ఉన్నాయండి మనకు, మాతృ ఛందస్సులో చంద్రగణాలు లేవు. నల అని రాసినప్పుడు ఇంద్రగణం కింద వెళ్ళింది. వాస్తవానికి ఒట్టి నగనం అయితే ఇది సూర్యగణం. ఇది ఒట్టి నగనం అయితే సూర్యగణం. అంటే నగనము అంటే సూర్యగణం. మాతృ ఛందస్సులో ఇంద్రగణాలు ఆరు ఉన్నాయి. ఆ ఇంద్రగణాలు నల అంటే నగనం మీద లఘు, నగ అనగా నగనం మీద గురువు, సల అనగా సగనం మీద లఘు, భ అంటే భగనము, రా అంటే రగనము, తా అంటే హగనము. తర్వాత సూర్యగణాలు రెండు. ఆ రెండు సూర్యగణాలు హగనము లేక గలము, ఒక గురువు ఒక లఘు. తర్వాత నగనము అంటే మూడు లఘువుల్ని నగనము అని పిలుస్తారు. మాతృ ఛందస్సులో మనము ఈ గణాలను మనం ఎలా గుర్తించాలో మనం నేర్చుకుందాం ఈ సమయంలో. మాతృ ఛందస్సులో ఈ గణాలు బాగానే ఉన్నాయి. ఇంద్రగణాలు ఆరు, సూర్యగణాలు రెండు ఉన్నాయి. కానీ ఈ గణాలను మనం ఎలా గుర్తించాలి? గణాలను ఎలా గుర్తించాలంటే మనకు పద్య సాహిత్యంలో గణాలను గుర్తించడం చాలా ఈజీ అండి. పద్య సాహిత్యంలో మనం గణాలను గుర్తించడం ఈజీ. ఉదాహరణకి పద్య సాహిత్యంలో ఎలా గణాలు గుర్తిస్తామంటే, ఒక పాదం రాసామనుకోండి, నిన్ను సేవింపగా సేవింపగా నాపద అంటే ఆపద దుర్పడ మని అని ఒక పద్యంలో ఒక లైన్ అనుకోండి. దీన్ని ఏమంటామంటే పద్య సాహిత్యంలో మూడు మూడు అక్షరాలని మనం ఇలా ఘన విభజన చేసుకుని మనం గురువు లఘు లఘు గుర్తులకి ఇలా పెట్టుకుంటాం. ఇది పద్య సాహిత్యంలో మనందరికి తెలుసు. ఇక్కడ అంత్య గురువు పలాంది అవుతుంది, మూడు లఘువులు వస్తే నగనం అవుతుంది, మూడు గురువులు వస్తే మగనం అవుతుంది అని మనకు తెలుసు. పద్య సాహిత్యం అని తెలుసు. మాతృ ఛందస్సులో గణాలను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అలా గుర్తుపెట్టుకోవడానికి వీల్లేదు. మాతృ ఛందస్సులో మనం గణాలను పద్య సాహిత్యంలో గణాలను గుర్తుపెట్టుకునే దానికంటే చాలా సులువుగా మనం మాతృ ఛందస్సులో గణాలను గుర్తుపెట్టుకోవచ్చు. చాలా సులువు అంటారు. అంటే ఎలాగు అంటే పద్యం పద్యపాదం రాసి మూడు మూడు అక్షరాలను మనం ఇలాగా విభజించి మనం మాతృ ఛందస్సులో గుర్తుపెట్టుకోలేము. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఒక పాట కానీ ఒక ఒక కీర్తన కానీ లేకపోతే ఒక పద్యం కానీ, కొన్ని పద్యాలు కూడా మాతృ ఛందస్సులో ఉంటాయండి. కందము, ఆట వెలది, తేటగీతి, ద్విపద ఇవన్నీ కూడా మాతృ ఛందస్సుకు సంబంధించినటువంటి సాహిత్య ప్రక్రియ. కాబట్టి మనం పద్యం చదువుతున్నప్పుడు ఈ పద్యము ఏది సూర్యగణము, ఏది ఇంద్రగణము, లేకపోతే ఏది తిస్రగతి, ఏది మిశ్రగతి, ఏది ఖండగతి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. అది ఎలాగని మీకు చెప్తాను నేను. ఒక కీర్తన మనం చదువుతున్నప్పుడు లేక పాడుతున్నప్పుడు మనం గణాలను ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, పద్యం చదువుతున్నప్పుడు ఎక్కడెక్కడైతే ఇది రాసుకోండి ఈ మాట, పద్యం పద్యము కీర్తన అంటే పద్యం రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది.
పద్యం చదువుతున్నప్పుడు అండి ఎక్కడెక్కడికి మాట విరుపు వస్తుందో మాట విరుపు ఆ పద్యంలో లేక పాటలో వస్తుందో నా వండర్ఫుల్ రైటింగ్ మీకు అర్థమవుతుందండి వస్తుందో అక్కడక్కడే ఘనంగా మనం లెక్కించుకోవచ్చు అంటే మాట విరుపు ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఒక ఘనం అది ఒక ఘనం కింద మనం పాటించవచ్చు అన్నమాట ఉదాహరణగా చెబుతాను రాసుకోండి మీకు తెలిసిన పద్యమే అందరూ తెలిసిన పద్యమే వేమన పద్యం మేడి పండు చూడు మేలిమై ఉండును మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండు ఇప్పుడు మనం శిష్ట సాహిత్యం అయితే ఘన విభజన ఎలా చేస్తామండి మూడు మూడు అక్షరాల కింద చేసుకుంటాం మామూలుగా అయితే ఇది పద్య సాహిత్యం కింద అయితే దీన్ని మూడు మూడు అక్షరాలుగా చేసుకుంటాం పద్యం కాదు కదా ఇది అంటే మనం పద్యమైనా దీన్ని మనం మాత్రా ఛందస్సులో చూస్తున్నాం కాబట్టి మాత్రా ఛందస్సులో ఇది ఏ ఘనము అనేది ఎలా గుర్తుపట్టాలో మనం చెప్పుకుంటున్నాం మేడి అనేది ఒక ఘనం అది ఏ ఘనం అవ్వచ్చు అది తర్వాత అది సూర్యఘనమా అదే అది ఇంద్రఘనమా అనేది తర్వాత సంగతి ముందు ఘనం అనేది ఎలా ఉందో చెప్తున్నాను పండు అనేది ఒక ఘనం మేడి పండు చూడు చూడు కాదండి మేడి పండు చూడ ఒక ఘనం మేలిమై ఒక ఘనం యుండును ఒక ఘనం పొట్ట ఒక ఘనం విప్పి ఒక ఘనం చూడ ఒక ఘనం పురుగులుండు ఒక ఘనం కాబట్టి మనం ఇలాగ గీతలు గీసుకో అవసరం లేదు ఇలాగ పద్య సాహిత్యం లాగా ఇది ఇలా గీతలు గీసుకోవాల్సిన పని లేదు ఆ ఆ పదము యొక్క విరుపును బట్టి ఇది ఫలానా ఇది 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 ఒక ఘనము అని మనం లెక్కించవచ్చు ఇది ఇంద్రఘనమా సూర్యఘనం అనేది అది తర్వాత మనం మనం గురువుల గుణి మనం పెట్టేటప్పుడు అది గుర్తుపెట్టుకుంటాం కాబట్టి మేడి పండు చూడ మేలిమయ్యుండు పట్ట విప్పి చూడ పురుగులుండు ఈ పద్యపాదం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే మాత్రా ఛందస్సులో ఎక్కడెక్కడైతే మాట విరుపు కనిపిస్తుందో అక్కడక్కడే అది ఒక ఘనంగా మనం గమనించవలసినటువంటి అవసరత ఉంది అంటే ఇదేదో బయట చెప్తున్నారండి మన క్రైస్తవ సాహిత్యంలో చెప్పండి అని మీరు అడగవచ్చు నడిపించు నానావా నడిపించు ఒక ఘనం నానావా ఒక ఘనం కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఈ పాటకి అర్థం ఏంటుంది ఏ పాట తీసుకున్నా భాసిల్యను ఒక ఘనము శిలువలో లేకపోతే ఇంకా ఏ పాట అయినా ప్రభు ప్రేమ తొలి కేక ఆ పదాలు ఎక్కడైతే ఇరవబడుతున్నాయో అది ఒక ఘనంగా మనం లెక్కించబడుతున్నాం కాబట్టి మీరు గమనిస్తే ఇందులో మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది మాత్రా ఛందస్సులో ఉండేటటువంటి గణాలు సూర్యగణాలు ఇంద్రగణాలు ఆరు సూర్యగణాలు రెండు అని మీకు నేను చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మీరేమైనా ప్రశ్నలు అడిగితే అడగండి సార్ ఒక రెండు మూడు నిమిషాలు సార్ దీనికి సంబంధించి ఓకే సార్ ప్రభాకర్ గారా ప్రభాకర్ గారు అదే తాతపూడి ప్రభాకర్ గారు ఫస్ట్ చెప్పండి
సార్ అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా ఎండ్లూరి ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా విషయాలు చాలా బాగా చెప్పారు. ఈ చెప్పినప్పుడు తిస్రగతి అనేటువంటిది మీరు ఏదో రాశారు ఏంటన్నది త్రిస్రగతి గతి అనేటువంటిది కదా అది త్రిస్రగతి చతురస్రగతి అది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఊరికే చెప్పారు అది అప్పుడు అక్కడ దాకా రాలేదు మీకు. నేను మామూలుగా వాటిలో మాత్రా ఛందస్సులో ఏ గణాలు ఉంటాయో చెప్పాను అంతవరకే. మాత్రా ఛందస్సులో ముందు ఏ గణాలు ఉంటాయి గణాలు చెప్పాను అంటే నాకు యాక్చువల్ గా ఈ తెలుగు భాష పరిజ్ఞానం పెద్ద ఏం లేదు. నేను గ్రామర్ అది పెద్ద ఏం చదువుకోలేదు. తెలుగు భాష నా సబ్జెక్ట్స్ వేరే. కాకపోతే కవిత్వం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆసక్తిని బట్టి మాత్రమే. అంటే నేను అనేది మీరు రాసినటువంటిది త్రిస్రగతి కదా అని అంటున్నాను. అలాగే సూర్యగణాలు ఇంద్రగణాలతో పాటు చంద్రగణాలు కూడా ఉంటాయనే మాట విన్నాను నేను. అవును అవును. చంద్రగణాలు 99% మనకు మాత్ర ఛందస్సులో రావండి. ఆటవెలది తేటగీతి అందులో మనకు చందో అదే పద్య సంబంధమైన దాంట్లోనే తగులుతాయి. ఇందులో 90% రావు. 10% కొన్ని పాటలు వస్తాయి. అవునండి. అలాగే రాత్రి మహర్షి గారు రాగాల గురించి తాళాల గురించి చెప్పారు. ఆ త్రిస్రగతికి వచ్చేటటువంటి తాళం రూపక తాళం. రూపక తాళం అవును. త్రిస్రగతికి వచ్చేటటువంటి తాళం ఏకతాళం. అవును సార్. అవి అంటే కొద్దిగా ఒకసారి అంటే మీరు చెప్పిన సబ్జెక్ట్ బాగానే ఉంది కానీ కొద్దిగా కొత్తగా ఉండేటటువంటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేటువంటిది నాకు కొద్దిగా డౌట్ ఉంది. ఓకే దాని గురించి అని అది కొద్దిగా ఆల్రెడీ చెప్పారు కదా. రాత్రి చెప్పినటువంటి ఆ తాళాలకి వాటికి పోల్చి ఏమన్నా చెప్పడానికి కొద్దిగా ప్రయత్నం చేయండి. అంటే ఈజీగా మనమేమి పద్యాలు ఏమి రాయము. పాటలు రాయడానికి ఈజీగా మాటలు రాయడానికి ఈజీగా ఉండే మెథడ్ అంతే. రూపక తాళం అండి. రూపక తాళం వాడతారు దీంట్లో. ఈ త్రిస్రగతిలో ఈ త్రిస్రగతి ఇవి మూడు రకాలండి. ఈ త్రిస్రగతి అనేది మూడు రకాలు. త్రిస్ర అంటే మూడు గణాలు వచ్చే పాటలు. ఇవి మూడు గణాలు. మూడు గణాలు కూడా అంటే ఇవి మూడు గణాలు ఎన్ని వస్తాయండి. నాలుగు పదాలు వస్తాయి. అంటే మూడు గణాలు కలిగినటువంటి పదాలు నాలుగు వస్తాయి. అంటే ఒక లైనికి 12 అక్షరాలు ఉంటాయి ఈ త్రిస్రగతిలో. ఈ త్రిస్రగతికి అందులో ఈ త్రిస్రగతిలో ఒక్కొక్క లైన్కి ఎన్ని ఉంటాయి. త్రిస్రగతిలో జనరల్ గా మూడు గణాలు కలిగినటువంటి పదాలు నాలుగు ఉంటాయండి. నాలుగు ఉంటాయి అంటే 12 అక్షరాలు రాయొచ్చు మీరు ఒక్కొక్క లైన్కి. దీన్ని త్రిస్రగతి అంటారు. త్రిస్యగతి లేక త్రస్య ఇలా కూడా రాయొచ్చు. అదే త్రస్య అనేది కొత్తగా ఉంది పదం. త్రిస్రగతి ఈజీగా ఉంటదని వేరే ఏం కాదు. అంతే మనం ఎక్కువగా వినేది త్రిస్రగతి అనేటువంటి మాట వింటా ఉంటాం. దాని గురించి చెప్తున్నాడు అంతే. సరే అదే మనం రాసుకున్నాం. మనకి ఏది ఈజీగా ఇచ్చే రాసుకున్నాం త్రిస్రగతి. ఈ త్రిస్రగతి అంటే 3 అంటే 3 కదండి మీకు తెలుసు. ఈజీగా ఉంటది. కలిగినటువంటివి ఒక ఒక లైన్ లో పదం ఒక పదం అనుకుంటే ఈ పదాల్లో మూడు గణాలు కలిగినటువంటి పదాలు. ఈ గణం సూర్యగణాలు ఎన్ని ఇంద్రగణాలు ఎన్ని ఆ తర్వాత నెక్స్ట్ అది. మూడు గణాలు కలిగినటువంటి పదాలు నాలుగు వస్తాయి అంటే 12 వస్తాయి ఒక లైన్. దీన్ని త్రిస్రగతి అన్నారండి. ఓకే తర్వాత మనం
చతురస్ర గతి అనేది ఒకటి ఉంటుంది చూడండి. చతురస్ర గతి లేదా చతురస్ర మీకు ఈ చతురస్ర అనగానే మీకు అర్థం అయిపోయింది అంటే ఫోర్ ఉంటాయి అండి నాలుగు ఉంటాయి ఆహా నాలుగు గణాలు కలిగినటువంటివి చతురస్ర రగడలో నాలుగు మాత్రలు కలిగినటువంటివి ఉంటాయి అవి చతురస్ర రగడ అంటారు అంటే ఇందులో మనం ఫస్ట్ నుంచి వెళ్దాం అండి ఇక్కడ దాకా కాకుండా ఎక్కడి నుంచి వెళ్దాం ఎక్స్క్యూజ్ మీ సార్ చతురస్ర అనేది మూడు గణాలు కలిగినటువంటి పదాలు నాలుగు ఉంటే పన్నెండు అక్షరాలు ఒక లైన్కి ఉంటే ఈ తిస్రగతి అనేది మూడు రకాలుగా ఉంటుందండి తిస్రగతి అనేది తిస్రగతిలో ఒక మాట అండి ఇప్పుడు త్రిస్రగతిలో మూడు ఉంటాయి అని చెప్తున్నారు ఆ మూడు లఘువులు ఉంటాయా గురువులు ఉంటాయా లఘువులు గరువులు మిక్స్ చేయొచ్చా అలాగ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్తాను చూడండి త్రిస్రగతిలో మూడు మొదటిది ఏమంటారంటే త్వరగవల్గన ఈ త్రిస్రగతిలో హయ ప్రచార రగడ అనే ఒక పద్ధతి ఉందండి హయ ప్రచార రగడ అని ఒకటి ఉందండి మాతర చందస్సులో హయ ప్రచార రగడ అనేది ఈ హయ ప్రచార అంటే అర్థం ఏంటంటండి హయ ప్రచార అంటే మూడు మాత్రలు కలిగినటువంటి పదాలు నాలుగు వస్తాయి పన్నెండు రెండవది త్వరగవల్గన రగడ అని ఒకటి ఉంటుందండి మీకు పాటలు నేను చెబుతాను తర్వాత త్వరగవల్గన అనేది ఒకటి ఉంది ఈ త్వరగవల్గన అంటే అర్థం ఏంటంటే త్వరగవల్గన ఇందులో ఏముంటాయంటే మూడు గణాలు కలిగినటువంటి పాదాలు ఈ త్వరగవల్గనలో ఎనిమిది ఉంటాయండి అంటే ఎనిమిది మూడు ఎంత అండి 24 అక్షరాలు కొన్ని పాటలు ఉంటాయి దేవదాస్ రాయ్ గారి పాటలన్నీ కూడా మీరు చూడండి దేవుని స్తుతించేటటువంటి పాటలన్నీ కూడా దేవ సంస్తుతి చేయవే మనస లాంటి పాటలు దేవదాస్ రాయ్ గారి అన్ని పాటలు త్వరగవల్గన రగడలో ఆ మాతరా చందస్సులో రాసినటువంటి పాటలు అన్నీ కూడా దేవదాస్ రాయ్ గారి పాటలు మోస్ట్లీ పురుషోత్తం చౌదరి గారి పాటలు నేను తిస్రగతిలో మూడు భాగాలు ఉంటాయని చెప్పాను మొదటి భాగం హయ ప్రచార రగడ త్వరగవల్గన రగడ మూడోది విజయమంగళ అనేది ఒకటి ఉంటుందండి విజయమంగళ ఈ విజయమంగళలో ఏముంటాయంటే మూడు గణాలు కలిగినటువంటి అక్షరాలు పాదాలు 16 ఉంటాయండి ఏకంగా 16 ఉంటాయండి అది విజయమంగళ రగడ అని అంటారు ఇక్కడ తిస్రగతిలో మూడు రూపకాలు ఉంటాయండి మొదటిదేమో మనం చెప్పుకున్న హయ ప్రచార రగడ రెండు త్వరగవల్గన రగడ మూడు విజయమంగళ రగడ ఈ మూడు ఉంటాయండి హయ ప్రచార రగడలో మూడు గణాలు కలిగినటువంటి నాలుగు ఉంటాయి ఈ త్వరగవల్గన రగడలో మూడు గణాలు కలిగినటువంటి ఎనిమిది ఉంటాయి విజయమంగళ రగడలో మూడు గణాలు కలిగినటువంటి 16 ఉంటాయి ఈ మొత్తాన్ని కలిపితే తిస్రగతి అని అంటారు ఈ తిస్రగతికి వాడే తాళం రూపక తాళం అండి రూపక తాళాలకు సంబంధించిన పాటలు మీరు ఆంధ్రకేశ కీర్తనలో చూస్తే ఏ పాటకైతే రూపక తాళం రాయబడి ఉందో ఆ రూపక తాళానికి రాయబడి ఉన్నటువంటి పాటలు నేను 100% చెప్పలేను కానండి 80% అవన్నీ కూడా తిస్రగతిలో రాసినటువంటి పాటలు మీరు తర్వాత ఘన విభజన చేసుకోవచ్చు ఇది తిస్రగతి అండి తర్వాత చతురస్ర గడి చెప్తున్నాను మీరు చతురస్ర రగడ చెప్తున్నాను లేదా చతురస్ర మాత్రా చందస్సు చతురస్ర మాత్రా చందస్సు ఈ చతురస్ర మాత్రా చందస్సు అంటే ఇది నాలుగు మాత్రల రగడ నాలుగు మాత్రలు ఉంటాయండి ఇందులో నాలుగు మాత్రలు ఉంటాయి ఈ చతురస్ర రగడలో ఇవి రెండు రకాలండి ఈ చతురస్ర రగడ అనేది రెండు రకాలుగా ఉంటాయి అందులో మొదటిది మధుర గతి
ఈ మధురగతిలో నాలుగు మాత్రలు కలిగినటువంటి పదాలు నాలుగు ఉంటాయండి, నాలుగు నాలుగు 16 అండి. అంటే ఒక లైన్కి వచ్చి 16 అక్షరాలు ఉంటాయి ఈ మధురగతిలో. తర్వాత హరిగతి అనే ఒకటి ఉందండి చిత్రస్రలో హరిగతి. ఈ హరిగతి ఇదేంటంటే నాలుగు గణాలు కలిగినటువంటివి ఎనిమిది ఉంటాయండి, 432 అక్షరాలు ఉంటాయండి ఒక లైన్కి. 38 432 అక్షరాలు ఉంటాయండి. ఈ చతురస్ర ఛందస్సుకు వాడేటటువంటి తాళము రెండు తాళాలు వాడతారండి, ఆట తాళం వాడతారు సార్ ప్రభాకర్ గారు అదే కదా? అవును సార్, ఏకతాళం. ఏకతాళం కూడా వాడతారు, ఏకతాళం. ఆట తాళము ఏకతాళము ఒకటే మనకు సంగీతంలో కనిపిస్తున్నా. నాకు సంగీతం పాటం రాదండి, ఊరికి చదువుకోవటమే. అరే అది అట అట తాళమా ఆట తాళమా? ఎందుకంటే మహర్షి గారు అట కాదండి ఆట. ఆహా, అంటే మహర్షి గారు అట అంటే పలకడం విన్నాను నేను. ఈ రోజు ఏమో ఇది కూడా ఉంది మరి అట అయింది వచ్చాము. అయితే చూద్దాం అట తాళము, అట తాళము లేక ఏక, ఈ రెండు తాళాలు ఒకేలాగా ఒకే లాగా ఉన్నా కూడా అండి ఏకతాళం కాదు అటతాళమే గురు గారు. సార్ ఆటతాళం కాదు అటతాళమే అది. అంటే అంటే అటతాళము ఏకతాళం ఈ ఒకేలాగా ఉన్నా అంటే వేరు వేరు ఉంటాయండి. మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ సంగీతంలో అటతాళం కలిగినటువంటి పాఠాలు ఏకతాళం కలిగినటువంటి పాఠాలు పాటలు మీరు చూస్తే అందులో మీకు హరిగతి రగడ హరిగతి మాత్రా ఛందస్సు పద్ధతులు అంటే 4x8 432 అక్షరాలు కలిగినటువంటి పాటలు ఎక్కువగా ఏకతాళంలో పాడినటువంటి పాటలు మనకు కనిపిస్తాయి. దీన్ని మనం కొంచెం వెటకారంగా చెప్పుకోవాలంటే ఒక రకమైన నసతో కూడుకున్న పాటలు అన్నమాట ఇవి. అంటే ఏకధాటికి వెళ్ళిపోతాయి ఎక్కడ. నన్ను గన్నయ్య రవే నా యేసు, నన్ను గన్నయ్య రవే నా ప్రభువా అంటే అంత అక్కడ వెళ్ళి ఆగాలండి. దీన్ని ఏమంటారంటే మధుర చతురస్ర మాత్రా ఛందస్సు అంటారు. అది రెండవదండి. మూడవది ఖండగతి అండి. ఖండగతి ఖండం అంటే ఐదు మాత్ర గణాలండి సార్. ఐదు మాత్ర గణాలు, ఈ ఐదు మాత్రగాలు ఖండగతిలో ఉంటాయండి. ఈ ఖండగతులు కూడా ఇవి ఖండగతి అనేది రెండు రకాలుగా ఉంటుంది సార్. ఇది ఖండగతి అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొట్టమొదటి విరదగతి. విరదగతి విరదగతి అంటే ఐదు మాత్రల గణాలు ఇవి నాలుగు ఉంటాయండి. ఐదు నాలుగులు 20 అక్షరాలు అండి. 20 అక్షరాలు ఉంటాయి సార్ విరదగతి. ఇందులోనే ఖండగతిలోనే మరొకటి ఏంటంటే జయభద్ర. జయభద్ర అనేది ఒకటి ఉందండి. ఈ జయభద్ర ఏంటంటే ఐదు మాత్రల గణాలు. జాగ్రత్తగా వినండి సార్, ఐదు మాత్రల గణాలు నాలుగు ఉన్నాయి ఇక్కడ విరదగతిలో. జయభద్ర గతిలో ఐదు మాత్రల గణాలు 8 ఉంటాయండి. 8 5లు 40 అక్షరాలు కూడా రాయొచ్చు అండి ఒక్కొక్క పాటకి. కొన్నిసార్లు మనం రారే మన యేసు స్వామిని చూతాము రారే అనే పాట తెలుసు కదా అయ్య గారు, శాలేం అయ్య గారు? సార్ విన్నానండి. నుంచి మనం అది జయభద్రలో రాసినటువంటిది. అంటే తాళం వేరైపోయినా కూడా అది మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, రేపు ఎగ్జాంపుల్. సో ఇది ఖండగతి అండి. ఖండగతి ఎక్కువగా వాడే తాళం జంపే తాళం వాడతారండి. జంపే తాళము, జంపే తాళాలండి ఈ తాళం. మనకి ఇండియాలో కంటే ఆఫ్రికా పాటలు ఎక్కువగా ఈ జంపే తాళంలో వాళ్ళు వాయిస్తారండి. ఆ పాటలు ఏమిటంటే మన రికార్డు వినాలి, నాకు పాటలు రాదు కాబట్టి చెబుతున్నాను. జంపే తాళంలో ఖండగతి, ఖండగతిలో రాసే పాటలన్నీ కూడా
జంపే తాళం ఆడతారండి. ఖండగతిలో జరదగతి, జయభద్రగతి అని రెండు రకాలుగా ఉంటాయండి. తర్వాత ఆఖరది మిశ్రగతి అండి. మిశ్రగతి, మిశ్రగతి అంటే అటు ఇటు ఉంటాయండి. ఏడు మాత్రల గణాలు, మిశ్రగతి అంటే ఏడు మాత్రల గణాలు ఉంటాయండి ఒక ఒక లైన్లో. ఏడు మాత్రల గణాలు అంటే ఏడు మాత్రల గణాలు ఎలా ఉంటాయంటండి, ఈ ఏడు మాత్రల గణాలు ఎలాగ ఉంటాయటండి, మూడు ప్లస్ నాలుగు ఈజీక్వల్ టు ఏడు కానీ, నాలుగు ప్లస్ మూడు ఈజీక్వల్ టు ఏడు కానీ, అలా ఉంటాయండి. ఏడు మాత్రలు అంటే మూడు ప్లస్ నాలుగు ఉండొచ్చు అండి, లేదా ముందు నాలుగు ప్లస్ మూడు ఉండొచ్చు అండి. పాట మనం రాసేటప్పుడు ఒక పదానికి సంబంధించి నాలుగు గణాలు ఉండొచ్చు అండి స్టార్టింగ్, తర్వాత మూడు గణాలే రావచ్చు ఒక పదంలో, పక్క పక్క పదాల్లో. మొదటి పదంలో నాలుగు రావచ్చు, రెండో పదంలో మూడే రావచ్చు గణాలు. కొన్నిసార్లు మొదటి పదంలో మూడే రావచ్చు అండి, కొన్నిసార్లు రెండో పదంలో నాలుగు రావచ్చు అండి. దీన్ని మిశ్రగతి అన్నారండి. ఈ మిశ్రగతి కూడా సార్ రెండు రకాలండి, మిశ్రగతి కూడా రెండు రకాలు. మొదటిది హరిణగతి అని ఒకటి, హరిణగతి, హరిణగతి. ఈ హరిణగతి అనేది అంటే ఏడు మాత్రల గణాలు ఇందులో రెండు ఉంటాయండి. అంటే ఏ రెండు పద్నాలుగు అక్షరాలండి, ఏ రెండు పద్నాలుగు అక్షరాలు హరిణగతిలో. రెండోదండి వృషభ గతి అండి, వృషభ గతి. ఈ వృషభ గతి దీనికి డబుల్ ఉంటాయి సార్, ఏడు మాత్రల గణాలు కలిగినటువంటి ఇక్కడ రెండు ఉంటే హరిణగతిలో, ఈ వృషభ గతిలో ఏడు మాత్రలు కలిగినటువంటి గణాలు నాలుగు ఉంటాయండి. అంటే ఇరవై ఎనిమిది అక్షరాలు దీనికి ఉండొచ్చు అండి. ఇక్కడ నేను కరెక్ట్గా టూకీగా మీకు మరలా నేను అవన్నీ చెబుతున్నానండి, చాలా వేగంగా చెబుతాను. అదేంటంటే మనకు మాత్రా ఛందస్సులో ఉండేటటువంటివి, మాత్రా ఛందస్సులో ఉండేటటువంటివి మొదటిది తిస్రగతి అండి. ఈ తిస్రగతిలో మూడు రకాలైనటువంటి తిస్రగతులు ఉంటాయి. ఇది రూపక తాళం వాడతారు దీనిలో. ఇందులో మొట్టమొదటిది హయప్రచార రగడ, రెండోది తృగవల్గన రగడ, మూడు విజయమంగళ రగడ. ఈ హయప్రచార రగడల్లో మూడు మాత్రలు కలిగినటువంటివి నాలుగు ఉంటాయి. ఈ తృగవల్గన రగడలో మూడు మాత్రలు కలిగినటువంటివి ఎనిమిది ఉంటాయి. విజయమంగళ రగడలో మూడు మాత్రలు కలిగినటువంటివి పదహారు ఉంటాయి. దీనికి వాడే తాళము ఈ తిస్రగతికి వాడేటటువంటి తాళం రూపక తాళం వాడతారండి. తర్వాత మనకు రెండోది చతురస్రగతి. చతురస్రగతిలో రెండు ఉంటాయండి. చతురస్రగతి అంటే నాలుగు మాత్రలు రగడది. మధురగతి, మధురగతిలో నాలుగు మాత్రలు కలిగినటువంటి గణాలు నాలుగు వాడతారండి, అంటే నాలుగు పదహారు అక్షరాలు. తర్వాత హరిణగతి, నాలుగు మాత్రలు కలిగినటువంటి పదాలు ఎనిమిది వాడతారండి, నాలుగు ఎనిమిది ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి. ఈ చతురస్రగతికి వాడేటటువంటి తాళము అటతాళము ఏకతాళం వాడతారు. తర్వాత ఖండగతి, ఖండగతి అంటే ఖండం అంటే ఐదు విభాగాలు అని. ఈ ఖండలో ద్విరదగతి అంటే ఐదు మాత్రలు కలిగినటువంటి నాలుగు పదాలు వాడవచ్చు, ఐదు నాలుగులు ఇరవై. జయభద్రగతి ఐదు మాత్రలు కలిగినటువంటివి ఎనిమిది పదాలు వాడవచ్చు అండి. ఈ ఖండగతి ఇది జంపితాళం వాడతారు. తర్వాత మిశ్రగతి, మిశ్రగతి అంటే మూడు నాలుగు మాత్రలు అది మిశ్రమమైనటువంటి నడక. దీనికి వాడేటటువంటి తాళం త్రిపుట తాళం అండి. త్రిపుట ప్రభాకర్ గారు సార్, దీనికి త్రిపుట తాళమే కదా సార్? అవును సార్.
ఓకే ఓకే మాత్రా ఛందస్ అనేదండి సంగీత ప్రధానమైనటువంటి ఛందస్ అండి ఇది సంగీతానికి సంబంధించిన ఏం వాడతామండి హరికథలు బుర్రకథలు పాటలు ఇవన్నీ కూడా సంగీత ప్రధానమైనటువంటి ప్రక్రియలు కాబట్టి సాహిత్యంలో ఈ సంగీత ప్రధానమైనటువంటి ఏ ప్రక్రియకైనా కూడా వాడేటటువంటి ఛందస్సు మాత్రా ఛందస్సే వాడతారు ఈ మాత్రా ఛందస్సులో రెండు రకాలైనటువంటి గణాలే వాడతారు నూటికి 99% 99% రెండు రకాలైన గణాలే వాడతారు అవి ఇంద్రగణాలు అవి సూర్యగణాలు ఇంద్రగణాలు వారు సూర్యగణాలు రెండు అవే వాడతారు కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తెరిగారని నేను అనుకుంటున్నాను దీనికి సంబంధించి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పండి సార్ ప్లీజ్ సార్ మరి ప్రభాకర్ గారు మాక్సిమం అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు బాగా మనం మాట్లాడుకున్నది వేరు ఈ బోర్డు కాకుండా చెప్పండి ఈ వీడియో కనీసం 2-3 సార్లు చూడాలండి ఈ వీడియో రెండు మూడు సార్లు వాళ్ళు చూస్తా ఉంటే సెట్ అవుతుంది తర్వాత అండి ఈ చంద ఇది ఈ విధానం అనేది కేవలం తెలుగు భాషకే పరిమితం అండి ఇతర భాషలో కూడా ఇలా ఉందండి మాత్రా ఛందస్సు అనేది మంచి ప్రశ్న అడిగారు అద్భుతం అద్భుతమైన ప్రశ్న మాత్రా ఛందస్సుకు మూలం అండి మాత్రా ఛందస్సుకు మూలము కన్నడం అండి ఓకే ఎందుకు కన్నడం అంటే అండి మనకి 13వ శతాబ్దంలో శివకవులు వచ్చారని చెప్పాను కదా సార్ 13వ శతాబ్దంలో వచ్చినటువంటి శివకవులు శైవ మతాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళు పూనుకున్నారండి శైవ మతాన్ని ప్రచారం చేయడానికి పూనుకున్నప్పుడు వాళ్ళు ఎన్నుకున్నటువంటి సాహిత్య ప్రక్రియ దేశీ సాహిత్యాన్ని ఎన్నుకున్నారండి ఈ దేశీ సాహిత్యం అంటే ఏమిటండి ఇందాక నేను చెప్పాను స్థానికంగా వాడేటటువంటి ప్రక్రియలు ఏమిటి స్థానికంగా వాడే ప్రక్రియలు అండి బుర్రకథ తర్వాత ఇప్పుడు మనం నృత్యాలు ఉన్నాయి కదండి కూచిపూడి నృత్యం అని ఇంకొక నృత్యం అని జావలీలు ఏలపాటలు గొబ్బెమ్మ పాటలు తర్వాత ఇప్పుడు మాత్రా ఛందస్సులో ఉన్నటువంటి ఈ పాటలు ద్విపద ఛందస్సు ఇవన్నీ దేశీ సాహిత్యంలో ఉన్న ప్రతి ప్రక్రియ వాడుకున్నారండి మాత్రా ఛందస్సు కేవలం మనలోనే కాదండి కన్నడం నుంచి మనకు దిగుమతి అయిందండి అది అంటే కరెక్ట్గా చెప్పాలంటండి ఆ తర్వాత కన్నడం నుంచి మీ కర్ణాటక సంగీతం ఆ పేరు విన్నారు కదా అయ్య గారు అవునండి విన్నాను సార్ ఇప్పుడు హిందుస్థానీ సంగీతం అనేది ఒకటి ఉందండి మీకు తెలుసు కదా అవునండి హిందుస్థానీ కన్నడ ఇది కర్ణాటక సంగీతం కర్ణాటక సంగీతం ఈ హిందుస్థానీ సంగీతానికి మూలం కర్ణాటక సంగీతమేనండి ఓకే ఓకే ఈ కర్ణాటక సంగీతాన్ని దాన్ని రీమోడల్ చేసి హిందుస్థానీగా మార్చుకున్నారు వాళ్ళు కర్ణాటక అయినా హిందుస్థానికైనా ప్రతిదానికైనా ఈ ఇదిగో ఈ దేశీ సాహిత్యమే మూలం అండి ఓకే అండి కాబట్టి దక్షిణ భారతదేశంలోనే కాదు మొత్తం భారతదేశంలో జాతీయ పరంగా వాడేటటువంటి ప్రధానమైన ప్రక్రియ మనకు పద్యం ఉందండి ఉత్తర భారతదేశంలో పద్యం లేదు కేవలం రాగయుక్తమైంది ఒక్కటే పద్యం రాగయుక్తమైంది పద్యం అండి అందుకని హిందుస్థాన్ ఎక్కువగా రాగయుక్తంగానే ఉంటుంది చూడండి మీరు ఎప్పుడైనా గమనించండి అవునండి కర్ణాటక అలాగా కర్ణాటక సంగీతం మీకు లయ శృతి తాళము ఇవన్నీ ఉంటాయండి కాబట్టి ప్రతి సంగీతానికి మూలం దేశీ సాహిత్యమేనండి భారతదేశం మొత్తానికి మూలం దేశీ సాహిత్యం అండి భారతదేశంలో ఏ ప్రక్రియ అయినా బాగా అభివృద్ధి చెందిందంటే అది దేశీ సాహిత్యమే అభివృద్ధి చెందిందండి పద్య సాహిత్యం మూలబడిపోయింది కదా సార్ మీకు తెలుసు కదా అవునండి అవునండి పద్య సాహిత్యం కేవలం మన తెలుగులో ఉందండి అది కూడా పాత సినిమాల్లో ఉండేదండి పాత సినిమాలు పురాణంలో అవును సార్ పౌరాణిక సినిమాల్లో సార్ పద్యంతో యువతల వాళ్ళు పద్యం పాడేవారు అవతల వాళ్ళు పద్యం పాడేవారు అర్థం అయ్యేవి సార్ మరి కఠినైన పదాలు సులువైన పదార్థాలు ఉండేవి అవి ఒకటి పద్యానికి ఉన్న మాధుర్యం అదొక మాధుర్యం అండి అది దీనికి ఉన్న మాధుర్యం ఇదొక మాధుర్యం మనం ఎవరు ఏ పాటలు రాసినా అయ్యగారు ఎవరు ఏ పాటలు రాసినా
మీరు ఎవరు ఏ పాటలు రాసినా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే ఎవరు రాసినా ఆ ఇంద్రగణాల్లో ఇంద్రగణాలు ఆరు ఆడాల్సిందేనండి. తర్వాత సూర్యగణాలు రెండు వాడతారు, అది మీకు తెలిసి వాడచ్చు తెలియకుండా వాడచ్చు, అది వేరే విషయం. అంటే శాస్త్రం చెప్పుకోండి ఇది అంతే, ఈ ఇందులోనే మనం తిరగాలి. అవునండి. మాతర ఛందస్సు 9 రకాలుగా ఉంటుందండి అంతే. మాతర ఛందస్సు ప్రభాకర్ గారు ఏదో అడుగుతున్నారు, తాతపూడి ప్రభాకర్ గారు చెప్పండి. అడగడం ఏం లేదండి, సార్ది కంప్లీట్ అయితే చెప్దాం అనుకున్నాను నేను. దేశీ సాహిత్యం గురించి చెప్తూ అంటే ఇంట్రడక్షన్ లో జానపద సాహిత్యం, లిఖిత సాహిత్యం, అలిఖిత సాహిత్యం ఇలా చెప్పుకొచ్చారు. దానిలో కీర్తనలు, భజనలు, జానపద గీతాలు వీటితో పాటుగా ఇప్పుడు అంటే ఈ పాటలు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుని అంటే అక్షర జ్ఞానం లేనటువంటి వారి నుంచి కూడా మనకి పాటలు వచ్చినాయి. దానిలో ముఖ్యంగా ఈ జానపద గీతాలు ఎలా అయితే ఉన్నాయో భజనలు ఒకటి ఉన్నాయండి, భజనలు భజనలు. ఆ తర్వాత స్త్రీల పాటలు అనేటువంటివి కూడా ఉన్నాయి. స్త్రీల పాటలు అంటే స్త్రీల వేడుకలు జరుగుతూ ఉంటాయి, పెండ్లి కూతురు జైలు, ఉయ్యాలు వేయడం, నలుగు పెట్టడం, అన్నప్రాసం చేయడం, ఇలాంటి సందర్భాల్లో కూడా ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటా పాటలు, అది భక్తి సాహిత్యానికి కన్వర్ట్ అయింది. ఇప్పుడు గాలి సుబ్బారావు గారు అనేటువంటి ఆయన ఇలాంటి రచనలు చాలా చేశారు, అది బహుశా మీకు తెలిసే ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మనం రాసేటటువంటి పాటల్లో ఇలాంటి కీర్తనలతో పాటు భజనలు కానీ ఇలాగ స్త్రీల పాటలు కానీ క్రైస్తవ కుటుంబ నేపథ్యంలో మన కుటుంబాల్లో అకేషన్స్ జరుగుతున్నాయి. అకేషన్స్ జరిగినప్పుడు పాస్టర్ గారిని పిలిపించుకొని ప్రార్థన చేసుకొని మామూలు కీర్తన పుస్తకంలో పాటలు పాడుకోవడం తప్ప సందర్భానుసారమైనటువంటి క్రైస్తవ సాహిత్యం లేకుండా పోయింది. సార్ అది వాస్తవంగా మనం చెప్పుకోవాలంటే క్రైస్తవ్యం తీసుకోవడం ద్వారా కూడా మనం కొన్ని కోల్పోయాం. అవును సార్. దాన్ని అంటే వాస్తవంగా మన జీవితంలో ఏమైతే మనం సంప్రదాయాలుగా పాటిస్తూ ఉంటున్నామో వాటిని సాహిత్యంలో కూడా చొప్పించేటటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకుంటే మంచిది అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. దీని గురించి కూడా మీరేమైనా కొన్ని సలహాలు ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. అల్లారి పెదవీర స్వామి గారు రాసినటువంటి పాట దేవరణి దీవెనలు అనే పాట. అవునండి. దేవరణి దీవెనలు మీరు తెలుసు కదండి. అవును సార్. వివాహానికి పాడేటటువంటి అల్లారి పెదవీర పాటలు అంతా పాడుతున్నారు అందరం, పెళ్లి పాటలు. నేను కూడా పెళ్లి పాటలు రాసి రాయడం జరిగింది, సందర్భానుసారంగా రాస్తా ఉంటాం. దేవరణి దీవెనలు అనే ఈ పాట సార్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. ఓకే ఓకే. అల్లారి పెదవీర స్వామి గారు రాశారండి ఇది. మీరు మ్యూట్ అయింది చూడండి. మ్యూట్ అయిందండి, అన్మ్యూట్ చేయండి. అల్లారి పెదవీర స్వామి గారు రాసే ఈ దేవరణి దీవెనలు పాట రాసేదాకా పెళ్లిలో పాడుకునే లిఖితమైన పాటలు లేవండి. ప్రభాకర్ గారు వింటున్నారా సార్? వింటున్నారు సార్. కానీ జనరల్ గా ఏమనుకుంటారంటే ఈ పాట వచ్చిన తర్వాతే పెళ్లి పాట వచ్చిందని చాలా మంది భ్రమపడతారు. ఎందుకంటే మీరు ఇందాక మంచి ప్రశ్న వేశారు, అలిఖితమైనటువంటి సాహిత్యం విస్తారంగా ఉండేది, లిఖితం చేయలేదు, జానపద సాహిత్యం కింద దాన్ని వదిలేశారు.
ఆశ్చర్యం ఏంటంటే పెళ్లి పాట ఇది రాసే కంటే ముందు 100 సంవత్సరాలు మన ఆంధ్రదేశంలో బోలుగని పెళ్లి పాటలు పాడుకున్నారండి. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ పెళ్లి పాటల్లో ఇంచుమించు ఒక 10 20 పెళ్లి పాటలు తప్పించి ఏ పెళ్లి పాట లిఖితం కాలేదండి. లిఖితం అయినా కూడా వాటి రాగాలు మనకు తెలియక ఇప్పుడు అలానే ఉన్నాయని పడి ఉన్నాయి. నా దగ్గర బోల్డ్ ఉన్నాయండి పెళ్లి పాటలు 10 అని ఉన్నాయండి. అదొకటి. ఇంకో విషయం అండి, మనకి బాగా తెలుసు ఏంటంటే ఆహా మహాత్మహాశరణి అనే పాట ఉంది కదా సార్. అవునండి. ఆ పాట యేసు ప్రభు వారు మరో 5 మినిట్స్ లో మనం క్లోజ్ చేస్తుందండి. ప్రభాక గారు గుడ్ ఫ్రైడేకి పాడుతా ఉంటామండి. పంతగాని పరదేశ్ గారు రాసినటువంటి పాట మీకు తెలుసు కదా సార్, యేసు ప్రభు వారు పలికినటువంటి 7 మాటలు. గుడ్ ఫ్రైడేకి మనం పాడుతూ ఉంటాం అది. ఆ పాట 6 నెలలు రాశారండి ఆయన పాట. ఆ పాట రాయడానికి 6 మంత్స్ పట్టింది ఆయనకి. ఈ పాట రాసేదాకా సిలువ మీద పలికే పాటలు ఆయన 7 మాటలకు సంబంధించి పాటలు లేవు అని మనం అనుకుంటాం. అందరు అదే అనుకున్నారు కానీ కాదండి. అంతకుముందు పాటలు ఉన్నాయండి. పాటలు లేకుండా ఏమలేదండి. లిఖితం అవ్వలేదండి అంతే. అవునవును. కాబట్టి మీరు ఇందాక నేను ప్రారంభంలో చెప్పానండి, ఏం చెప్పానంటే తెలుగు సాహిత్యంలో ఏ ప్రక్రియలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా స్త్రీల పాటలు, ఏల పాటలు, గొంబెబ్బ పాటలు, లేకపోతే పెళ్లిళ్ళ పాటలు, ఈ పాటలు ఏ ప్రక్రియలు అయితే ఉన్నాయో తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రతి ప్రక్రియలో కూడా క్రైస్తవ సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది రాశారు గతంలో. కాకపోతే హైలైట్ కేంద్రంలో మనకు హైలైట్ అయింది అంతే. అదే ముద్రణలో ఉన్నటువంటివి అందుబాటులో ఉన్నటువంటి వాటిని మాత్రమే వినియోగిస్తున్నాం మనం అంతే సార్. అది కూడా ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ కీర్తనలు ఈ ఇప్పుడు కరిస్మాటిక్ చర్చెస్ వచ్చిన తర్వాత, ఈ ప్రాస్పరిటీ థియాలజీ వచ్చిన తర్వాత అవన్నీ తీసేసి పక్కన పడేసి వాళ్ళు రాసిన పాటలే ప్రతి సభలో పాడుతున్నారు. వాళ్ళు రాసిన పాటలు హైలైట్ చేసుకున్నారు. ఇది మొత్తం పోతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సార్ ఇప్పటికీ కూడా అంటే కుటుంబ ప్రార్థనలో కానీ అంటే సమావేశం అక్కడ ఉన్నటువంటి కొంతమందితో జరిగేటటువంటి ప్రార్థనలో కానీ ఇలాంటి ఈ సాహితీపరమైనటువంటి పాటలు వాళ్ళు పాడుకుంటూ ఉంటున్నారు. కాకపోతే చిన్న చిన్న ఉజ్జీవ కీర్తనలో ఇంకోటో ఏమని వాళ్ళు ప్రింట్ చేసుకుని వాటిని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. అది విస్తృతంగా అందరూ కొత్తగా వచ్చినటువంటి రచయితలు కూడా కొద్దిగా ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది నా భావన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, శాలేం రాజయ్య గారు మీకు సమయాన్ని ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే, చాలా అద్భుతం అండి ఈరోజు. టైం అయిపోయింది. అవునండి, అవును, ప్రేర్ చేసి క్లోజ్ చేస్తాం. చాలా విస్తారమైన నాలెడ్జ్ ని ఎండూరి ప్రభాకర్ గారు మనకి ఇచ్చారు. ప్రతి ఒక్కరు దయచేసి ఈ వీడియో మరొక గంటలో నేను మన గ్రూప్ లో లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో పెడతాను. 2-3 సార్లు వినండి, అంటే ఒక 5 నిమిషాల పార్ట్ మళ్ళీ రిపీట్ చేయండి. 5 నిమిషాల పార్ట్ అంటే మొత్తం అంతా ఒకేసారి కాదండి, ఆ చిన్న చిన్న చంక్సే రిపీట్ రీప్లే చేసుకుంటూ వింటూ ఉంటే అది అర్థమైన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్ట్ కదండి. అది అర్థమైతే నెక్స్ట్ పార్ట్. అలాగా మీరు ఇప్పుడు మరి రేపటితో క్లోజ్ అండి కదండి, సండేతో, ఈ సండేతో అయిపోతుంది. మండే నుండి మళ్ళీ నెక్స్ట్ మండే సండే వరకు వారం రోజుల కాళ్ళలో ఈ వీడియోనే ఎక్కువ వినండి. అంటే ఇదొకటి మన తాతపుడు గారు చెప్పింది, ఆ మహర్షి గారిది తాతపుడు గారు, మొత్తం 3 వీడియోలు కూడా ఉంటాయి మనకి. అలా రిపీటెడ్ గా వింటే అయితే అవి ఆల్రెడీ కొంతవరకు అర్థమైంది కాబట్టి ఎండూరి ప్రభాకర్ గారి వీడియో కొంచెం ఎక్కువ సార్లు విని దీన్ని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. అప్పుడు అంటే ఏమి లేదు, అదంతా శాస్త్రం, దానికి కొన్ని పేర్లు అంటే ఆల్రెడీ ఆయన చెప్పినట్టుగా అది తెలియకపోయినా మనం రాస్తున్నాం. ఆ శాస్త్రం తెలియడం వల్ల మనం మాట్లాడుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఆ టెక్నికల్ టర్మ్స్ వాడినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఆ టెక్నికల్ టర్మ్స్ తెలియకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. కనుక ఈ విషయాలు మనం తప్పకుండా మళ్ళీ మళ్ళీ రికార్డ్ చేసుకుని అంటే యూట్యూబ్ ద్వారా విన్నా ఫేస్బుక్ లో కూడా ఉంటుంది అండి. ఇదే వీడియో ఫేస్బుక్ లో కూడా ఉంటుంది మీకు, ఇప్పుడే ఉంటుంది అది. అది ఎప్పుడో నేను గంట తర్వాత కాదు, ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసి షాలేం ఇజ్రాయెల్ అరసవెల్లి అని కొడితే
షాలేం ఇజ్రాయెల్ అరస వెళ్ళి అరస వెళ్ళి పడితే నా వాల్ మీద ఉంటది ఈ వీడియో కనుక యూట్యూబ్ లో డైరెక్ట్ గా షాలేం 650 అండి ఛానల్ షాలేం 650 షాలేం 650 ఛానల్లో ఉంటది అయినా మన లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో ఎలాగ వేస్తాను ఇప్పుడు ఫేస్బుక్ లింక్ కూడా లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో ఉందండి ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ చేశాను మన లిరిక్ ఈ ఫేస్బుక్ లైవ్ లింక్ దీని మీద క్లిక్ చేసినాం ఫేస్బుక్ లో వీడియోకి వచ్చేస్తారు ఎవరైనా సార్ కాబట్టి ఈరోజు ఎండూరు ప్రభాకర్ గారికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తానండి చాలా అద్భుతమైన విషయాలు ఇచ్చారు మనం ఏదైనా ఛందస్సు దగ్గరకు వచ్చేసరికి మనకి ఛందస్సుకు సంబంధించిన విషయాలు కొద్ది టఫ్ గానే ఉంటాయండి అంటే వినడానికి అలా టఫ్ గా ఉంటుందండి బట్ ప్రాక్టీస్ అప్పుడు అది చాలా ఈజీగా ఉంటుంది సార్ ఇంద్రగణాలు సూర్యగణాలు ఉన్నాయి కదా సార్ మీరు ఏ పాట రాసినా అందులోనే తిరుగుతారు సార్ దీనిలో ఇంకొక విషయం ఉంది సార్ ఆశీర్వాదం కలిగి అడుగుతున్నారు ఆదితాలు ఇంకొక మాట అండి సార్ ఇప్పుడు ఈ తిస్రగతి ఇలాంటి ఇవన్నీ మనం నేర్చుకునేటప్పుడు వీటిని ఉపయోగించుకుని మనం కీర్తనలు రాయడానికి ప్రధానంగా బాగా మనం స్టడీ చేయవలసింది ఏంటంటే నానార్థాలు కొన్ని కొన్నిసార్లు ఓకే మనకు తెలిసినటువంటి పదం ఒక అర్థంతో ఉపయోగించినప్పుడు గణ విభజనకు సరిగా అడ్జస్ట్ చేయడం కుదరకపోవచ్చు కుదరనప్పుడు వేరు వేరు పదాలు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అందువల్ల నానార్థాలు బాగా స్టడీ చేయడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఈ పాటలు రాయడానికి ప్రయత్నించేటటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి తెలుగు డిక్షనరీయో లేకపోతే అర్థాలకు సంబంధించిందో ఏదో ఒకటి కొనుక్కొని దాన్ని స్టడీ చేయడం కూడా మంచిదని నేను భావిస్తూ ఉన్నాను వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరి 9:00 అయింది మహర్షి గారి క్లాస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేద్దాం ఆశీర్వాద్ అంకుల్ గారు ప్రేయర్ చేస్తారా మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడైన తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ కృపను బట్టినంత వరకు మన సురక్షణ క్షేమం నుంచి ప్రభు అనేక విషయాలు ఆయన మీరు నేర్పిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి తాళాలు ఆయన ఈ విషయాలన్నీ తన ఏ విధంగా నేర్చుకోవాలో ప్రభు మా గ్రహింపు అనుకరించండి తండ్రి నీకు వందనాలు చెప్పిన దాసు ప్రభాస్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరచండి నాని విషయాలన్నీ మేము చేస్తున్న శక్తిని బలం ఆయనని జ్ఞానం కావాలి ప్రభు అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేసి ఆయనని వాడుకొని మంచి పాటలు రాయడానికి నీ కృప దయచేయమని ఆయన మరలా మహర్షి గారి క్లాస్కి వెళ్ళాలి ప్రభు మీరే కొంచెం సహాయం చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం మనకు మన కుటుంబాలన్నిటికీ సదా రాజేష్ తాతపూడి గారికి మరి ఈరోజు మనకు ఎంతో విషయాలు చెప్పిన ఎండూరు ప్రభాకర్ గారికి తాతపూడి ప్రభాకర్ గారికి సదాకాలం తోడి వర్ధిల్ల చేయనుగాక మరి ఏం చేస్తాను మహర్షి గారి క్లాస్కి నేను జాయిన్ అవుతానండి థ్యాంక్ యూ అండి.